హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతిమోక్షంచ యే విదుర్యాంతి తే పరం. ఏ విదుహు, ఎవరైతే తెలుసుకుంటారో. భగవద్గీతలో తెలుసుకోవడానికి ప్రాముఖ్యం ఎక్కువ. మనిషి జీవితంలో తెలుసుకోవడానికి ప్రాముఖ్యం ఎక్కువ ఉండాలి, చేయడానికి ప్రాముఖ్యం ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు చేయడం అన్నది సెకండరీ ఉంటుంది, చేయడం ఉంటుంది, ప్రైమరీ తెలుసుకోవడం. కొంతమంది ఏమని అడుగుతారంటే, తెలుసుకుని ఏం చేస్తారు, తెలుసుకుని ఏమిటి ఉపయోగం అని అడుగుతారు. లేకపోతే ఇంకో మాట ఏమని అడుగుతారు, తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమిటి అని అడుగుతారు. నెక్స్ట్ అన్నది అనవసరం. వాట్ నెక్స్ట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ యూ నో ఇట్ ఆర్ నాట్, అంతే, అదే పాయింట్. వాట్ నెక్స్ట్ అన్నది అనవసరం. ఇప్పుడు తన కోపమే తన శత్రువు అని తెలిసిందనుకోండి, తెలిస్తే ఏమిటి ఉపయోగం అంటే ఏమిటి ఉపయోగం? అదే ఉపయోగం. తన కోపమే తన శత్రువు అని తెలిసినవాడు కోపాన్ని తెచ్చుకోడు, కోపం రాదు వాడికి. ఒకవేళ కోపం వచ్చినా పశ్చాత్తాప పడతాడు. బయట ఉన్నవాడు శత్రువు అనుకోడు, తన లోపల ఉన్న కోపమే శత్రువు అని తెలుస్తూ ఉంటుంది. అలా తెలుస్తూ ఉన్నప్పుడు ఇతరులపై శత్రుభావాన్ని ప్రదర్శించటం అనే దోషం ఉండదు. రెండవసారి ఆ పశ్చాత్తాపం యొక్క ప్రభావం చేత రెండవసారి కోపము రాదు. కాబట్టి తెలుసుకుంటే లాభం ఏమిటనే ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్న. తెలివైన మాట ఏమిటంటే తెలుసుకో. ఏ విదుహు, ఎవరైతే తెలుసుకుంటారో. ఎలా తెలుసుకోవాలి? జ్ఞాన చక్షుష. ఎప్పుడు కూడా చర్మచక్షుహు అంటారు. చర్మచక్షుహు అంటే ఈ నేకెడ్ ఐ సైట్. దీంతో మీకు తెలిసేది ఉంటుంది, చాలా విషయాలు తెలుస్తాయి. కానీ చాలా స్థూలమైన విషయాలు మాత్రమే తెలుస్తాయి. ఐ సైట్కి కేవలము స్థూలమైన విషయాలు తెలుస్తాయి. ఆ స్థూలమైన విషయముల వెనుక ఉండే సూక్ష్మమైన తత్వము ఈ కంటికి తెలియదు. ఉదాహరణకి కన్ను ఏమంటుందంటే, అంతా బయటే ఉంది అనిపిస్తుంది. కన్ను దృష్టితో చూస్తే అంతా బయటే ఉంది అనిపిస్తుంది. వాస్తవంలో మీరు బయట ఉందని ఏదనుకుంటున్నారో అదంతా కూడా మీ మనస్సు ఎందే ఉంటుంది, మీ మనస్సులోనే ఉంటుంది. మీకు రూపము బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది. బయట ఉంది అనుకోవడానికి అలవాటు పడి ఉంటాం కనుక అలా అనిపిస్తుంది. రూపం బయట ఉండదు, ఆ సెన్సేషన్స్లో అంతర్భాగంగా ఉంటుంది. ఆప్టికల్ సెన్సేషన్స్లో భాగంగా ఉంటుంది తప్ప బయట ఉంటూ, బయట ఉంటే మీరు ఎలా చూస్తారు? మీ లోపలికి రావాలి, అప్పుడే మీరు చూస్తారు. ఇప్పుడు లడ్డు మీరు తిన్నారు, రుచిగా ఉంది, బాగుంది, ఎంజాయ్ చేశారు. ఈ ఆ లడ్డు మీ లోపలికి వచ్చిందా లేకపోతే బయటే ఉందా? మీ లోపలికి వచ్చింది కదా. మరి నాలుకకి లడ్డు ఎలాగో, కన్నుకి రూపం అలాగా. ఇప్పుడు శబ్దాన్ని విని మీరు సంతోషించారు, మధురమైన శబ్దాన్ని, సంగీతాన్ని విని సంతోషించారు. అప్పుడు మధురమైన శబ్దము బయట ఉండిపోతే మీరు సంతోషించారా లేకపోతే మీ లోపలికి వచ్చిందా? మీ లోపలికి వచ్చింది. చెవికి శబ్దం ఎట్లో, నాలుకకు రసము ఎట్లో, ముక్కుకు గంధము ఎట్లో, కన్నుకు రూపము అట్లు. అంటే అర్థం ఏమిటి? ఏ ఏ రూపాలను మీరు చూస్తున్నారో అవన్నీ మీ లోపలే ఉంటాయి, మీ బయట ఉండవు. అయితే మనం ఏమనుకుంటాం, గంధం లోపలికి వచ్చింది, శబ్దం లోపలికి వచ్చింది, కానీ రూపం మాత్రం బయటే ఉంది అని అనుకుంటున్నారా లేదా? మరి చూడండి, తప్పని తెలిసిందా లేదా? తప్పది. కాబట్టి దీన్నే స్థూల దృష్టి అంటారు. చర్మచక్షువుతో చూడడము అంటే ఇగో ఇలాగే ఉంటుంది, బయట ఉంది అనుకుంటాడు. అదేం బయట ఉండదు, మీరు చూసే సర్వము మీ అందే ఉంటుంది, మీ మనస్సులో అంతర్భాగమై ఉంటుంది. ఆ విషయం తెలిసినట్లయితే వాడి యాటిట్యూడ్లో చక్కటి పరివర్తన వస్తుంది. యాటిట్యూడ్లో పరివర్తన రావాలి. ఆ జ్ఞాన చక్షుహు అంటారు. చక్షుహు అంటే చూపు గలవాడు అంటే, ఈ చర్మచక్షువు గలవాడు అది పెద్ద లెక్కే కాదు. యథార్థమైన చూపు జ్ఞాన చక్షుహు. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా.
ఇప్పుడు జ్వరం వచ్చిందంటే పిల్లవాడిని పిలిచి జ్వరం వచ్చిందని డౌట్ వస్తుంది మనకి లోపల నాలుగు చేతుగా ఉండేదో ఫీలింగ్ సరిగ్గా నీరసంగా ఉండి ఒళ్ళు నొప్పులుగా ఉంటే అనిపిస్తుంది జ్వరం వచ్చిందేమో అని డౌట్ వస్తుంది. ఓ పదేళ్ల కుర్రాడిని పిలిచారు వెళ్ళారా చేయి చూడు అంటే వాడు చేయి చూసి అంకుల్ మీకు జ్వరం వచ్చిందంటాడు. ఇది తెలుస్తుంది కదా వేడి. ఈ పదేళ్ల కుర్రాడే టెన్త్ క్లాస్ పిల్లలు హై స్కూల్లో చేరి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంసెట్ పాస్ అయ్యి మెడికల్ కాలేజీలో చేరి నాలుగేళ్ళు ఎంబీబీఎస్ పాస్ అయ్యి హౌస్ సర్జన్ చేసి ఎండీ చేసి ఫిజీషియన్గా మంచి అనుభవం సంపాదించాడు అనుకోండి. అంటే మధ్యలో ఎన్నేళ్ళు పట్టింది? ఓ 15 ఏళ్ళు పట్టింది. అప్పుడు వాడు డాక్టరు. వాడి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఒంట్లో బాగులేదండి, నొప్పులుగా ఉంది, తలపోటుగా ఉంది, చేయి చూడండి అంటే తలపోటుగా ఉంది అని నేను చెప్పగానే ఆయన ఏం చేస్తాడు? చేయి చూస్తాడు. చేయి చూశాడు అనుకోండి, ఇప్పటికీ చేయి చూసే డాక్టర్లు లేకపోలేదు. చేయి చూస్తాడు, థర్మోమీటర్ నోట్లో ఎలాగో పెడతాడు, ముందు చేయి చూస్తాడు. చూసి ఆయన మందు రాసిస్తాడు. కాబట్టి ఆ 10 ఏళ్ళ కుర్రాడు చేయి చూడడానికి, ఈ ఫిజీషియన్ చేయి చూడడానికి తేడా లేదు. చేయి ఎప్పుడు కూడా సర్జన్కి చూపించుకోకూడదు, ఫిజీషియన్కి చూపించుకోవాలి. సర్జన్కి చూపిస్తే ఆపరేషన్ చేస్తానంటాడు. ఏ జ్వరానికి ఆపరేషన్ ఏమిటి? సర్జన్ జోన్కి వెళ్ళకూడదు. సర్జరీ ఈజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? కాబట్టి అలా ప్రతిదానికి సర్జరీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళకూడదు, ఫిజీషియన్ అని వెతికి పట్టుకోవాలి. మంచి ఫిజీషియన్ ఒకడు ఉండాలి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూస్తాడు, ఆయనకి తెలుస్తుంది సమాజంలో ఏ ఇన్ఫెక్షన్స్ పోతూ ఉన్నాయి, ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయనకి ఏ యాంటీబయాటిక్కి ఇన్ఫెక్షన్కి రెసిస్టెన్స్ వచ్చేసింది, ఏ యాంటీబయాటిక్లు పనిచేయట్లేదు, ఏది బాగా పనిచేసే అవకాశం ఉంది, అవన్నీ ఆయనకి తెలుస్తూ ఉంటాయి. తక్కువని రాసిస్తాడు, తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చూసింది, ఆయన చేతి స్పర్శకి ఆ 10 ఏళ్ల కుర్రాడి చేతి స్పర్శకి తేడా ఉందంటారా లేదంటారా? రెండు స్పర్శలే, కానీ ఒక స్పర్శ వెనుక ఏ జ్ఞానమూ లేదు, ఇంకో స్పర్శ వెనుక గొప్ప జ్ఞానము గలదు. అలాగే చూపు వెనుక జ్ఞానం ఉండాలి. అటువంటి చూపుని జ్ఞానచక్షుహు అంటారు, అదే అసలైన చూపు. మామూలుగా ఈ చర్మచక్షువుతో చూసే చూపు పెద్ద విలువైన చూపు కాదు, జ్ఞానచక్షుష తెలుసుకోవాలి. అంటే ఇలా చూశారనుకోండి, ఇది నేను అని అనిపిస్తుంది. జ్ఞానచక్షువుతో చూశారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసిన, ఇది క్షేత్రము, నాకు తెలుస్తోందిగా, నాకు తెలుస్తోంది అంటే నేను తెలుసుకునేవాడను అంటే ఏమవుతుంది, అది క్షేత్రమవుతుంది. అప్పుడు నేనేమవుతాను? క్షేత్రజ్ఞుడను అవుతాను. ఈ త్రయోదశ అధ్యాయానికి సర్వసిద్ధ త్రయోదశి అనో నానుడి గలదు. అంటే మొత్తం వేదాంత శాస్త్రం యొక్క సారమంతా కూడా ఈ త్రయోదశ అధ్యాయంలో వచ్చేసింది, సర్వసిద్ధ త్రయోదశి. సో ఆ భాష కూడా శ్రీకృష్ణుడు చెప్పేటువంటి వాక్యం కూడా అలాగే ఉన్నది. ఎవడైతే ఈ విధంగా ఏవం పైన చెప్పిన విధంగా, అంటే మొత్తం అధ్యాయంలో చెప్పిన విధంగా ఆ జ్ఞానచక్షువును ఇన్వోక్ చేసి, అంటే జ్ఞాననేత్రమును తెరచి చూడాలి, జ్ఞాననేత్రంతో చూడాలి. ఊరికే మామూలుగా స్థూలంగా కంటితో చూడడము, అనేకములైన విశ్వాసములు భయములు వాటితో కూడిన మనస్సుతోటి తెలుసుకునే ప్రయత్నం చేయటము, దానివల్ల తెలిసేదేమీ ఉండదు, అజ్ఞానమే అదంతా కూడా. జ్ఞాననేత్రంతో చూడగలగాలి. ఏవం ఈ విధంగా చూడాలి. ఏమిటి? క్షేత్రక్షేత్రజ్ఞయోహ అంతరం, ఆ తేడాన్ని చూడాలి, వివేకాన్ని చూడాలి. ఎప్పటికీ వివేక జ్ఞానమే. మనం ఏదైనా పనిచేసే ముందు మనకి ధర్మము అధర్మము వివేకము తెలిసి చేయాలి. పనిచేసే ముందు వివేకం తెలిసి చేయాలి. మా బాల్కనీ దగ్గర నుంచి చేయి చాచితే మామిడి చెట్టు కొమ్మ అందుతుండే. ఎవరో మామిడి చెట్టు కొమ్మ అందుకోకపోతే నేను అన్నాను ముట్టుకోవద్దు మామిడి చెట్టుని అని చెప్పాను. ఎందుకని? చేయి చాచాడంటే ముట్టుకుని ఏం చేస్తాడు? ఆ ఆకును తుంచుతాడు, అది అధర్మము. అది ఆకు తుంచకూడదు, చెట్టును అడగాలి. ఓ మామిడి చెట్టు, నేను ఆకును తుంచుదాం అనుకుంటున్నాను, నీకు అంగీకారమేనా అని అడగాలి. అడిగితే ఎస్ అంటే తుంచవచ్చు. కాయ చేతికి అందిందనుకోండి, అది మనం కోయకూడదు, అది మనకు అధికారం లేదు. అది ఆ చెట్టు ఓనర్ ఎవరో ఉంటారు, ఆయన కోసుకుంటారు, ఆయన అడిగి కోసుకోవాలి. లేకపోతే అలాగా గమ్ముని చేపెట్టేసి చేతికి అందింది కదా అని అలా లాగడం అధర్మం అవుతుంది. కాబట్టి ధర్మ అధర్మ వివేకం ఉండాలా లేదా? ఉండాలక్కర్లేదా? మామూలుగా రోడ్డు మొన్న నడిచి వెళ్తూ ఉంటే పక్కన ఏదైనా చెట్టు కనపడితే కొమ్మలు ఆగడం,
యూ షుడ్ నాట్ డూ దాట్. ధర్మ అధర్మ వివేకం ఉండాలి. అలాగే పశువులని దేవుడి పేరుతోటి హింసించటం, లేకపోతే ఉత్సవాల పేరుతోటి పశువులను హింసించటం, అవన్నీ కూడా అధర్మంలోకి వస్తాయి. ఏ పని చేసినా రాత్రి 11 గంటలకు బాణాసంచ కాల్చడం అధర్మం అవుతుంది. ఎందుకని, ఎవరో నిద్రపోతూ ఉంటారు, పిల్లలు నిద్రపోతూ ఉంటారు, పెద్ద వయస్సు వాళ్ళు నిద్రపోతారు. పిల్లలది ఏముంది, ఓసారి బాణాసంచ చప్పుడుకి లేస్తారు, మళ్ళీ పడుకుంటారు. పెద్ద వయసు వాడు ఇంకా వాళ్ళు వేస్తే ఆ రాత్రికి ఇంకా వాడు ఎప్పుడు నిద్రపట్టిందో ఏమో, మళ్ళీ 2 ఇంటికి పడుతుందో 3 ఇంటికి పడుతుందో పాపం కష్టపడతారు. కాబట్టి రాత్రి 11 గంటలకు బాణాసంచా కాల్చడం అధర్మమే కదా, అది అధర్మమే. మీరు క్రికెట్ నెగ్గినప్పుడు కాల్చినా అధర్మమే, హనుమంతుడి జయంతి నాడు కాల్చినా అధర్మమే. రాత్రి 9 లోపల ఫినిష్ చేసుకోవాలి బాణాసంచాలు. 11 గంటలకు కాల్చితే అధర్మం, హనుమంతుడి పేరు మీద కాల్చినా అధర్మమే. కాబట్టి వివేకము అనేది ఉండాలి. పని చేసే ముందు వివేకము ఉండాలి. ఏదైనా తెలుసుకునేప్పుడు వివేకపూర్వకంగా తెలుసుకోవాలి. ఇది మట్టి, ఇది పంచదార అని తెలుసుకోవాలి. అంతేగాని మట్టిని పంచదారని కలిపేసి మట్టిని పంచదారగాను, పంచదారను మట్టిగాను తెలుసుకోకూడదు. సపోజ్ పంచదారను మట్టిగా తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పంచదార తీసుకెళ్ళి బయట పారపోసి వస్తారు. మట్టిని పంచదారగా తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ పంచదారని, ఈ మట్టిని తీసుకొచ్చి కాఫీలో వేసుకుంటారు. ఒకసారి నేను కాఫీ తాగాను హోటల్కి వెళ్ళి. అప్పట్లో కాఫీ పావలా, టీ 15 పైసలు ఉండేది ధర. కాఫీ తాగాను, ఓ స్పూన్ కొద్దిగా సిప్ చేశాను. కాఫీ అనగానే వాడు ఒక కప్పు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సిప్ చేశాను, మరీ చేదుగా ఉంది, పంచదార సరిగ్గా వేయలేదు. అప్పుడు ఎదురుకుండా పంచదార పెడతాడు వాడు కప్పులో, దాని నుంచి ఒక చెంచా పంచదార వేసుకుని కలుపుకుని తాగబోతుంటే వాడు అన్నాడు, అది ఉప్పండి అని చెప్పాడు. అంటే నేను నన్ను ఉప్పు ఎందుకు పెట్టేవాయంటే, ఉంది ఉప్పు ఎందుకు పెట్టారేటంటే, ఇప్పటిదాకా అందరూ భోజనాలు చేస్తున్నారు, వాళ్ళకి భోజనం చేసేప్పుడు ఉప్పు అడుగుతారు, అందుకోసం పెట్టామని చెప్పాడు. మీకు పంచదార కావాలంటే నన్ను అడగాలి, కానీ దా అది ఎక్కడ ఉన్నది వేసుకుంటావు ఏమిటి అంటే, నేను నన్ను మరి అయితే ఇంకో కాఫీ తెచ్చిపెట్టు, నేను 2 పావలాలు 50 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డా. అతను ఇంకో కాఫీ తెచ్చిపెట్టాడు. అప్పుడు బిల్లు ఇచ్చాడు, 1 పావలాయే బిల్లు ఇచ్చాడు, 25 అని రాసో గీత కొట్టి ఇస్తాడు. అంటే నేను అన్నా 2 ఇంటికి ఇవ్వలేదంటే, నువ్వు తాగలేదు కదా, ఏం పర్వాలేదు 25 ఇచ్చి వెళ్ళన్నాడు. అయ్యి బాబో, ఇండియాలో ఇంత కట్టేసి ఆశ్చర్యమే కలిగినది. చాలా అలాగంటే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్. ఒకసారి నేను మెక్డానల్డ్లో కాఫీ అడిగాను, $2 ఏదో ఎయిర్పోర్ట్లో కాఫీ అడిగితే, ఆ కాఫీ ఆమె తయారు చేసి ఇచ్చింది, అది నోట్లో పెట్టుకుంటే చల్లగా ఉంది, అది వేడిగా ఉండద్దు కాఫీ, చల్లగా ఉంది. నా పక్కన వాళ్ళు ఒక ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన అమెరికన్, ఐ డోంట్ నో హిమ్. నా ముఖం చూశాడు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్, యూ డోంట్ లైక్ ది కాఫీ ఆర్ వాట్ అని అడిగాడు, అవుట్ ఆఫ్ గుడ్ విల్. నేను ఇట్ ఈజ్ వెరీ కోల్డ్ అన్నా. గోన్ టెల్ హెమ్ అన్నాడు. అంటే విల్ దే ఎంటర్టైన్ యూ, ట్రై యూ గోన్ టెల్. నేను వెళ్ళి, అమ్మా ఇది చల్లగా ఉందన్నాను. షీ టుక్ ఇట్ అండ్ గివ్ అనదర్ ఫ్రెష్ కాఫీ, వేడిగా ఇచ్చింది. పైసలు ఇవ్వబోయాను, యూ నీడ్ నాట్ గివ్ ఎనీథింగ్. సో కర్టెసీ ఈజ్ కర్టెసీ. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనీ వీ విల్ మేక్ లేటర్, ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇదే డైగ్రేషన్ అంటారు, దానికి టాపిక్కి సంబంధం ఏం లేదు. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, పంచదార వేసుకోవాల్సిన చోట ఉప్పు వేసుకుంటే ఏమవుతుందా, కాఫీ పాడైపోతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానానికి ప్రయోజనం ఉందా లేదా చెప్పండి, లేదా జ్ఞానం తర్వాత ఇంకా ఏదైనా వర్క్ చేస్తేనే ప్రయోజనమా? నాట్ నెసెసరీ. జ్ఞానం తెలుసు ఉండాలి. వివేకం తెలియడం కూడా వివేకపూర్వకంగా తెలియాలి. ఏమిటి వివేకము? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. నేను అనేక పర్యాయాలు ఈ వివేకము యొక్క ప్రాముఖ్యాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మై ఎఫర్ట్ ఎలాగంటే, మీకు అందరికీ కూడా, మీరందరూ కూడా ఈ వివేకాన్ని గట్టిగా పట్టుకోవాలని నా ఆకాంక్ష. ఎందుకు ఈ వివేకం అంత అర్జెంట్? ఏమిటి, మనం డబ్బు సంపాదించుకోవాలి, భోగాలు అనుభవించాలి, పెళ్ళాం బిడ్డలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి, కానీ ఇప్పుడు ఈ వివేకానికి అర్జెన్సీ ఏం వచ్చింది అనుకుంటారేమో. మీరు అలాంటి పొరపాటు అన్నడూ చేయొద్దు. జీవితంలో ఈ వివేకాన్ని మించినది విలువైనది మరొకటి లేదు. మీకు ఏదైనా ఒకటి అర్జెంటుగా మీరు పొందదగ్గది ఏదైనా ఒకటి ఉన్నట్లయితే అది ఈ వివేకమే. ఏమిటి ఆ వివేకము? క్షేత్రజ్ఞ వివేకము. క్షేత్రజ్ఞయోహ అంతరం,
క్షేత్రమునకు క్షేత్రజ్ఞులకు చాలా తేడా గలదు. ఈ అంతరాన్ని మీరు తెలుసుకోండి. ఇప్పుడు కనబడుతూ ఉంటుంది, భాసమానత అంటారు. జ్ఞాన చక్షుష కదా, ఇప్పుడు కంటితో జ్ఞాన చక్షుష, ఈ అంతరం దగ్గరికి వస్తాను, జ్ఞాన చక్షుష కంటికి కనబడుతూ ఉంటుంది కానీ సత్యం కాదు. భాసమానత ద్వివిధ అంటే కనబడుతూ ఉండుట, మంచిగా కనపడుతూ ఉంటుంది. భాసమానత అంటే వెలుగుతూ ఉంటుంది, బాగా వెలుగుతో కనపడుతూ ఉంటుంది. భాసమానత ద్వివిధ, మంచి చక్కగా ప్రకాశిస్తూ కనబడుట రెండు రకములు. ఒకటి జగత్తు యొక్క భాసమానత, రెండు తన యొక్క భాసమానత. మీరు సినిమా హాల్లో కూర్చుని ఉంటారు, కూర్చుని ఉంటే మీకు రెండు బాగా ప్రకాశిస్తూ తెలుస్తూ ఉంటాయి. ఒకటి నేను, నేను తెలుస్తూ ఉంటుందా తెలీదా, అయితే దాంట్లో ఏమైనా సందేహం ఉందా? నేను అనేది భాషిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. సినిమా తెర మీద చక్కగా అందమైనటువంటి ఉద్యానవనము, అక్కడ నాయకుడు నాయికతోటి కలిసి అత్యంత మధురమైనటువంటి ప్రేమ గీతమును ఆలాపిస్తూ చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. చాలా అబ్జార్బింగ్ సీన్, అది భాసమానత. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు ఎన్ని భాసమానతలు ఉన్నాయి అక్కడ? రెండు ఉన్నాయి. ఒకటి నేను, ద్రష్ట, ద్రష్ట యొక్క భాసమానత. రెండు దృశ్యము, దృశ్యము యొక్క భాసమానత. అత్యంత మధురమైనటువంటి సీన్. ఈ రెండింటిలో ఈ దృశ్యము యొక్క భాసమానత అది అసత్, అది మిథ్య, అది సత్యం కాదు. అది అంత బాగా భాషిస్తున్నా అది సత్యం కాదు. ద్రష్ట మీరు ఫోకస్ పెడితే కానీ అంత బాగా భాషించదు, మీరు ద్రష్టని మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, కానీ భాషిస్తూనే ఉంటుంది. కానీ ద్రష్ట యొక్క భాసమానత సత్యము, త్రికాల అబాధితమైన సత్యము. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, అన్ని కాలముల యందు సమానంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి భాసమానత ద్రష్టది. లేదా సినిమాలో పాట చెప్పాను చూసారా, అది 3 నిమిషాలు భాషిస్తుంది, 3 నిమిషాలు భాషిస్తుంది. పాట యొక్క నిడివి ఎంత ఉంటుంది? 3 నిమిషాలు. ఆ పాట, ఆ దృశ్యము, అత్యంత మధురమైనటువంటి ప్రేమ కలాపము, అదంతా కూడా 3 నిమిషాలు భాషిస్తుంది. అంటే అర్థం అది అది బాధితమైపోతుంది, అది అసత్యము, అనిత్యము కనుకనే అసత్యము. అసత్యానికి డెఫినేషన్ అది, సత్యానికి డెఫినేషన్ ఏది? ఏదైతే 3 కాలముల యందు నిషేధింపబడదో అది సత్యము. ఇప్పుడు బంగారము నెక్లెస్ తీసుకోండి, పాస్ట్లో ఏముంది? బంగారం ఉంది. ప్రజెంట్లో ఏముంది? బంగారమే ఉన్నది. భవిష్యత్తులో ఏముంటుంది? బంగారమే ఉంటుంది. నెక్లెస్ పాస్ట్లో లేదు, భవిష్యత్తులో ఉండదు, ఇప్పుడు ఉందని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు భాషిస్తోంది. ఆదావంతే చేయన్నాస్తి వర్తమానేపి తత్తథ, అద్యంతములో లేనిది వర్తమానంలో కూడా యథార్థంగా లేదు కానీ భాషిస్తూ ఉంటుంది. కాబట్టి బంగారము యొక్క భాసమానత వేరు, నెక్లెస్ యొక్క భాసమానత వేరు, రెండు ఒకటి కాదు, రెండింటికి తేడా ఉంది. ఆ తేడాని మీరు తెలుసుకోవాలి. అలాగే ద్రష్ట యొక్క భాసమానత 3 కాలముల యందు అబాధితముగా ఉంటుంది, అది సత్యం. అది ద్రష్ట యొక్క స్వరూపము, సత్యం, అది చైతన్యం, వెలుగు. వేరాజ్ ఆ ద్రష్ట యొక్క వెలుగులో భాషించేటువంటి ఆ దృశ్యం ఏదైతే కలదో అది అనిత్యము. ఈ తేడా తెలియాలా అక్కర్లేదా? ఈ తేడా తెలియని వాడు ఏం చేస్తాడు? ఈ ఫ్యాన్స్ అని ఉంటారు, సినిమా ఫ్యాన్స్ వాళ్ళు. ఈ దృష్టాంతం నేను చాలా కాన్షియస్గా చెప్తున్నాను. ఈ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది, మీరు, నేను చూశాను, వాడు బుట్టతో పువ్వులు పట్టుకుని వెళ్తాడు, బుట్టతో పువ్వులు పట్టుకుని వెళ్తాడు. వెళ్ళి ఆ పాట వచ్చినప్పుడు ఈ పువ్వులను చల్లుతాడు దాని మీద. అక్కడ హీరో ఉంటాడు, ఆ హీరో మీద ఈ పువ్వుల్ని చల్లుతాడు, చప్పట్లు కొడతాడు, వన్స్ మోర్ అంటాడు. అయితే వన్స్ మోర్ నాటకాలకే వర్తిస్తుంది తప్ప సినిమాలకి వర్తించదు. అయితే మీకు తెలుసో తెలీదో, కొన్ని పూర్వకాలం పల్లెటూళ్ళలో ఉండే టూరింగ్ సినిమాలకి వన్స్ మోర్ వర్తించేది. వీళ్ళందరూ వన్స్ మోర్ అంటే వాడు ఆఫీ కొంచెం వెరక్కి లాగి మళ్ళీ వేసేవాడు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమైందంటే, దృశ్యమును మీరు సత్యంగా స్వీకరించి
ద్రష్ట యొక్క స్వరూపాన్ని మిస్ అయిపోతున్నారు. వీడు ఆ పూలబుట్ట ఎక్కడ వేయాలి? హృదయస్థానంలో ఆ పూలబుట్టను ఇక్కడ వేసేయాలి. ఎందుకంటే ఇక్కడ ద్రష్ట యొక్క చైతన్యం ప్రకాశిస్తోంది, ఈ ప్రకాశంలోనే ఈ దృశ్యం అంతా భాసించింది. ఈ దృశ్యము అనిత్యము అసత్యము, ఈ ద్రష్టయే సత్యము నిత్యము అని తెలుసుకుని ఆ పూలు ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలి. కానీ అజ్ఞానం చేత ఆ పూలు ఎక్కడ వేస్తున్నాడు? అక్కడ వేస్తున్నాడు. సంసారంలో ఏం చేస్తున్నారో తెలుసునండి, సంసారంలో సత్యం ఉందని భ్రమపడి సంసారం మీద పువ్వులు వేస్తున్నారు. వాళ్ళు పూల బుట్టలు తీసుకెళ్ళి సంసారం మీద వేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ మీద పువ్వులు వేస్తున్నారు. అది సత్యం అనుకునే, ఇది నా ఇల్లు, ఇది నా వాకిలి అని దాన్ని పువ్వులతో పూజిస్తున్నారు. ఇది నా భార్య, వీడు నా భర్త, వీడు నా కొడుకు అనుకున్న ఆ రిలేషన్స్ని పువ్వులతో పూజిస్తున్నారు. యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, హ్యూజ్ మిస్టేక్ మీరు చేస్తున్నారు, మనం చేస్తున్నాము. మనము యథార్థమైన తత్వాన్ని విస్మరించి కేవలము ప్రకాశించేటువంటి భాసమానతకు మనము లొంగిపోతూ ఉన్నాము. మరి ఇదంతా కూడా తెలియాలా అక్కర్లేదా? తెలియాలి. సో క్షేత్రజ్ఞుల యొక్క అంతరమును తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవాలి. ఏమంటే పైన చెప్పిన విధంగా క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ముందు భేదము, వివేకము. క్షేత్రము అసత్యము అనిత్యము, అనిత్యము అసత్యము. క్షేత్రం సత్యం కాదు, మిథ్య. క్షేత్రజ్ఞుడు మాత్రమే సత్యము. మీరు ఈ క్షేత్రజ్ఞుణ్ణి తీసుకెళ్ళి అసత్యమైనటువంటి క్షేత్రంతో కలగాపులగం చేసేస్తే మీకు ఒక సంసారి బయటపడతాడు, ఒక సంసారి పుడతాడు, ఓ సంసారి వస్తాడు. వేరాజ్ ఇప్పుడు చిన్నప్పుడు గోల్డ్ మెడల్స్ అని ఇచ్చేవారు, పేరు గోల్డ్ మెడల్. అది తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి గోల్డ్ మెడల్ అంటే ఎవరో ఉన్నారో దాంట్లో గోల్డ్ ఎంత ఉంటుందో చెప్పడం కష్టం అండి అన్నారు. మంచిది, కుర్రాన్ని మనం నిరుత్సాహపరచకూడదు. గోల్డ్ మెడల్ మాట కరెక్టే, కానీ దాంట్లో గోల్డ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. దాన్ని తీసుకెళ్ళి కంసాలకి చూపిస్తే, అయ్యా దీంట్లో గోల్డే ఉంటుంది, మీరు దీన్ని కరిగించినా వచ్చి గోల్డే ఉండదు, ఆ మెడల్లాగా ఎట్టు పెట్టుకుంటే అప్పుడప్పుడు మెడలో వేసుకోవచ్చు అని చెప్పాడు అతను. అంటే ఏమిటి, గోల్డ్ తీసుకుని ఒకసారంత గోల్డ్ తీసుకుని ఒక గ్రాము గోల్డ్ తీసుకుని దానికి 20 గ్రాముల లోహాన్ని కలిపేసి దాన్ని ముద్ద కింద చేసి ఓ మెడల్ తయారు చేయడం. కాబట్టి మీరు బంగారాన్ని మెడల్ కింద తయారు చేశారు. సపోజ్ ఇలాంటి ఓ 5 మెడల్సో 6 మెడల్సో తీసి కరిగించేసి ఆ ఇంప్యూరిటీస్ అన్నీ తీసి పారేసి స్వచ్ఛమైన గోల్డ్ తీసుకొస్తే బయటకి శుద్ధమైన గోల్డ్ ఓ 10 గ్రాముల గోల్డ్ వస్తుంది. ఇది ప్రాసెస్. అంటే బంగారం తీసుకుని బంగారం కాని దాంతో కలిపేస్తే ఏమొచ్చింది? అయోగ్యమైనటువంటిది ఏదో వచ్చింది. అలాగే మనం ఏం చేస్తున్నాం, క్షేత్రజ్ఞుణ్ణి తీసుకుని క్షేత్రంతో కలగాపులగం చేసేసి ఒక సంసారిని, సుఖి దుఃఖి సంసారి బయటపడ్డాడు. ఎంత దురదృష్టమో చూడండి. మీరు ఈ సంసారిని తీసుకోండి, తీసుకుని వాడి నుంచి క్షేత్రము అనే కలగ అడల్టరేషన్ ఏదైతే ఉందో, కల్తీ, క్షేత్రం అనే కల్తీని తీసిపారేయండి. అంటే నేను అనే అనుభవం నుండి దేహమును, మనస్సును, ఇంద్రియములను తీసేయండి. నేను అనే అనుభవం మీకుందా? నేను అనే అనుభవం ఉంది కదా. ఇప్పుడు మీరు కూర్చుండగానే నేను అనే అనుభవం ఉంది కదా. ఈ నేను అనే అనుభవంలోంచి నేను దేహాన్ని తీసేస్తాను. ఏమండి, ట్రై చేయండి. మీరు ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవాల్సిన విషయం. జ్ఞానచక్షుహు అంటే ఏమిటో చెప్తున్నాను నేను. మీరు ఇలా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ధ్యానముద్రలో ఉండండి, నేను అనే అనుభవంలో ఉండండి, నేను అనే అనుభవంలో ఉండండి. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. ఈ నేను అనే అనుభవం నుంచి నేను బాడీని తీసేస్తాను. బాడీని తీసేస్తే ఏమవుతుందో తెలుసునండి, భర్త, భార్య, కొడుకు, కూతురు, బ్యాంక్ అకౌంటు, ఉద్యోగం, సోషల్ స్టేటస్, ఫ్యామిలీ స్టేటస్, పూర్వజన్మ, నెక్స్ట్ జన్మ, పుణ్యం, పాపం ఇత్యాదులు ఏమీ ఉండవు. ఏమైనా అర్థమైందా మీకు? డిడ్ యూ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ వాట్ ఐ సెడ్? ఎంత కలగాపులగం అయిపోయిందో మీరు ఆలోచించండి. దీన్ని బట్టి మనస్సు తీసేయండి. నేను అనే అనుభవం నుంచి మనస్సు తీసేయండి. గతం, భవిష్యత్తు రెండు పోతాయి. గోత్రం, కులం, వర్ణం, వర్గం, రాశి, నక్షత్రం ఏమీ ఉండవు. గతం తీసేస్తే ఇవే ఉండవు. మనస్సు తీసేస్తే ఇవే ఉండవు.
సుఖం దుఃఖం ఇవే, ఇవేమీ ఉండవు. మరి ఏం మిగులుతుంది, ఏం మిగులుతుందో నువ్వు తెలుసుకో. ఏం మిగులుతుందో నేనేం వర్ణించగలుగుతాను, నువ్వు తెలుసుకో. నీ అనుభవంలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోవాలి తప్ప, నేను అప్పటికే ఇప్పటికే ఎక్కువ వర్ణించాను, ఎందుకంటే వర్ణించడం సంభవమే కాదు. ఏం మిగులుతుందో అది ఏం మిగులుతుందండి, బంగారంలోంచి చెత్త అంతా తీసేస్తే ఏం మిగులుతుంది, శుద్ధమైన బంగారం మిగులుతుంది. అలాగే క్షేత్రజ్ఞుల్లోంచి క్షేత్రము యొక్క కల్తీ అంతా తీసేస్తే బ్రహ్మతే బయట నిగ్గు తేలుతుంది, బ్రహ్మ బయటపడుతుంది. బ్రహ్మ అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ బయటకు వస్తుంది. బ్రహ్మ అంటే అసంసారి, వాడు బయటకు వస్తాడు. కాబట్టి క్షేత్రమునకు క్షేత్రజ్ఞతత్వానికి మధ్య ఉండేటువంటి భేదాన్ని, ఆ వివేకాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. క్షేత్రము అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు మూడును, ఇవి విషయము అనబడతాయి, అంటే తెలియబడుతూ ఉంటాయి మీకు. ఈ క్షేత్రజ్ఞుడు విషయీ, యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయిణోహ అని శంకరుడు బ్రహ్మసూత్ర భాష్యం ఆరంభంలో విషయము వెర్సెస్ విషయీ, విషయము ఇంద్రియములు మనస్సు దేహము, విషయి వాటిని తెలుసుకునేటువంటి చేతనుడు, ఆ తేడా మీకు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యాజ్ యు సిట్ హియర్ నవ్ అండ్ హియర్ యాజ్ యు సిట్ దెర్ ఈజ్ మీలో కూటస్థమైనటువంటి, అంటే ఎటువంటి వికారము క్రియ చలనము లేని చైతన్యము మీ యందు గలదు, తెలివి అది మీ యందు గలదు. అదే సమయంలో మీ యందు నిరంతరంగా మారిపోతూ కదిలిపోతూ వికారములను పొందుతూ ఉండేటువంటి మనస్సు ఇంద్రియములు దేహము కలవు, మీ యందు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మోటార్ సైకిల్ పరిగెత్తుతోంది అనుకోండి, ఆ పరిగెత్తే మోటార్ సైకిల్లో కదిలేటువంటి అంశములు ఉన్నాయి. ఏమిటి కదులుతోంది అంటే మొత్తం ఫ్రేమ్ అంతా కదులుతోంది, ఇంజిన్ కదులుతోంది, పిస్టన్స్ కదులుతున్నాయి, అన్నీ కదులుతున్నాయి. కానీ దాంట్లో కదలనిది ఒకటి ఉన్నది, ఏమిటది, శక్తి. ఆ పెట్రోల్ నుంచి వచ్చేటువంటి పవర్ ఏదైతే ఉందో అది కదలదు, అది కదలదు. దాన్ని అలా తీసుకోండి దృష్టాంతం, అది కూడా కదులుతుందంటే నాకు దృష్టాంతం లేదు. మళ్ళా ఇప్పుడు దృష్టాంతం యొక్క స్పిరిట్ తీసుకోవాలి తప్ప మీ అతి తెలివితేటలు దృష్టాంతం మీద పెట్టకూడదు. చెప్పేవాడు ఆ దృష్టాంతాన్ని ఒక రకంగా ఒక పాయింట్ కోసం చెప్తున్నాడు. కాబట్టి దట్ మోటివ్ పవర్ అది కదలదాం, అది స్థిరంగా ఉంటుంది. అది కూడా కదిలితే మీ మోటార్ సైకిల్ పరిగెత్తదు, తెలుసా మీకు ఆ సంగతి. అది పైకి కిందకి వెళ్ళిందనుకోండి మీ మోటార్ సైకిల్ పరిగెత్తదు, మోటివ్ పవర్ స్థిరంగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా దేహము ఇంద్రియములు మనస్సు అవి నిరంతరము మారిపోతూ ఉంటాయి, వెరాజ్ వాటిలో వాటిని తెలుసుకుంటూ ఉండేటువంటి చైతన్యం ఏది కలదో అది కూటస్థము. అది కూటస్థము అంటే కూటము అంటే కంసాలి వాణి దాగలి వలె, అయితే ఈ ఫోర్జింగ్ మెషినరీ ఉంటుంది, పెద్ద ఇనుప దిమ్మ ఒకటి ఉంటుంది, అది కదలదు, అలా పడి ఉంటుంది. దాని మీద ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మోల్డ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా కంసాలి వాణి దాగలి కదలకుండా అలా స్థిరంగా ఉంటుంది. దాని మీద ఆభరణాలు వస్తాయి పోతాయి, మార్పులు అవి చెందుతూ ఉంటాయి. ఆ విధంగానే ఈ మనస్సు ఇంద్రియములు దేహము ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం అనేటువంటి ఆ కూటస్థతత్వమును ఆశ్రయముగా చేసుకుని ఇవి పరివర్తన చెందుతూ ఉంటాయి. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనస్సు, మీరు మనస్సు ఉన్నట్టుగా మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది, మనస్సు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఎలాగా, మీకు సుఖం అనుభవానికి వచ్చిందనుకోండి అది మనస్సేగా, దుఃఖం అనుభవానికి వచ్చిందనుకోండి మనస్సేగా. కానీ మీరు ఈ మనస్సు వచ్చే అనుభవము, మనస్సు మనకు కనబడుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, మనస్సు అది ఉండి తెలుస్తోందా లేక కనబడి తెలుస్తోందా అని మీరు పరిశీలించినట్లయితే, ఇప్పుడు సినిమా తెర మీద కనపడేటువంటి దృశ్యములు అక్కడ ఉండి మనకు కనపడుతున్నాయా లేక లేకుండానే ఉన్నట్టుగా కనపడుతున్నాయా? లేకుండానే ఉన్నట్టుగా కనపడుతున్నాయి. సినిమా తెర మీద అవే ఉండవండి. ఇప్పుడు ఇందాక నేను వర్ణించాను చూడండి, మధురమైన సాంగ్ ఇది ఏదంటే కవిత్వం చెప్పినట్టు చెప్పాను, అవన్నీ ఏమి ఉండవు అక్కడ. ఉన్నట్టుగా కనబడతాయి అంతే, భాషిస్తాయి తప్ప అస్థి అని చెప్పడానికి వీలు లేదు. అదేవిధంగా
మనస్సులో సుఖము దుఃఖము అనేవి ఉంటాయి, అవి ఉన్నట్టుగా అనిపిస్తుంది మీకు. మరి మీరు ఎన్ని దుఃఖాలు ఇంతకుముందు అనుభవించారు, అవన్నీ మరి మిగిలి ఉన్నాయా? ఏమైపోయాయి? అవన్నీ పోయాయి. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడు, వాడికి ఏదో వాడికి వాడి కోరిక తీరలేదని చెప్పేసి బోరు బోరుమని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడంటే వాడు దుఃఖాన్ని పొందాను అనుభవించే ఏడుస్తున్నాడు కదా. వాడికి చాక్లెట్ ఇవ్వగానే ఏమవుతుంది? ఆ దుఃఖం పోతుంది. ఏమైనట్టు అంతవరకు ఉన్న దుఃఖం ఇప్పుడు లేకుండా పోయింది అంటే ఏమిటనమాట, అంతవరకు దుఃఖము ఉన్నట్టు అనిపించిందే తప్ప యథార్థంగా లేకుండే. ఎందుకంటే యథార్థంగా ఉన్నట్టయితే ఎలా పోతుంది? అంత టక్కుమని పోయింది అంటే అర్థం ఏంటి? యథార్థంగా లేదనమాట. అరగంట నుంచి తాడు చూసి పాము అనుకుంటున్నాడు వీడు, అరగంట నుంచి భయపడుతున్నాడు పాము 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 అని. అది లైట్ వేయగానే తాడని తెలిసింది. అంతవరకు ఉన్నటువంటి పాము భావన ఏమైంది? పోయింది. ఎందుకు పోయిందంటారు? పాము అనేటువంటి దృశ్యము యథార్థంగా ఉన్నదైతే ఎలా పోతుంది? లేకున్నా ఉన్నట్టు భాషించింది కనుకనే పోయింది. మనస్సు అట్టిది, క్షేత్రము మనస్సు. మనస్సు ఉన్నట్లు అనిపిస్తుంది, మీరు జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేస్తే అది దొరకనే దొరకదు. ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనస్సు యొక్క ప్రవాహంలో పడిపోతూ ఉంటే మనస్సు సత్యం అనిపిస్తుంది. మీరు ఆ మనస్సుని ప్రవాహంలో పడిపోవడం మానేసి ఆ మనస్సు ఏమిటో నేను పట్టుకుంటాను, మనస్సును నేను పరిశీలిస్తాను, సాక్షిగా దర్శిస్తాను అని మీరు ఏ క్షణం మొదలుపెట్టినారో అప్పుడే మీకేమవుతుంది, దాని ప్రవాహము యొక్క వేగము తగ్గిపోతుంది, దాని వెలాసిటీ తగ్గిపోతుంది. తగ్గిపోయి ఆఖరికి మనస్సు లేకుండా పోతుంది. రమణ మహర్షి అంటారు, ఏమిటో ఈ మనస్సు మనల్ని సంసారంలో దుఃఖితుల్ని చేస్తూ సంసారిగా చేస్తోంది కదా, అసలు ఇది ఏమిటో పట్టుకుందామని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తే అది లేదు అని మీకే తెలిసిపోతుంది. కాబట్టి దేహము కూడా అట్టిదే. ఈ దేహము ఎడల కూడా మనస్సు నుంచి దేహం వస్తుంది. మనస్సు లేకపోతే దేహమే లేదు. ఈ దేహమే నేను, ఇదేమో నన్ను, నేను ఈ దేహాన్ని క్షేమంగా అట్టబెట్టాలి, దీన్ని అందంగా అట్టబెట్టాలి, దీన్నేమో సుందరంగా అట్టబెట్టాలి అంటే జుట్టు మెలిసిపోతే రంగు వేసుకురావడం, గడ్డం మెలిసిపోతే గడ్డానికి రంగు వేసుకురావడం. వీడు రంగు వేసుకొచ్చాడని తెలుస్తూనే ఉంటుంది. ఎలా తెలుస్తుంది? రెండు రకాల. ఆయనకి తెలుస్తూ ఉంటుందా, రంగు వేసుకొచ్చిన ఆయనకి తెలుస్తూ ఉంటుందా, లేకపోతే ఆయన నేను నల్లగా ఉన్నాను అనుకుంటాడా? ఆయనకి తెలుస్తూ ఉంటుంది. ఏమన్నా ఆయనకి చూసి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకు తెలుస్తూ ఉంటుంది? మామూలుగా మనుషుల జుట్టు నల్లగా ఉన్న జుట్టు కూడా మామూలుగా నల్లగా ఉన్నప్పుడు కూడా అంత నల్లగా ఉండదు. ఈ రంగు వేసుకునే వాళ్ళకి ఈ మాత్రం వివేకం ఎందుకు లేదో నాకు అర్థం కాల. అంత నల్లగా ఉండదు. వీడు రంగు వేసుకొచ్చాడని తెలుస్తూ ఉంటుంది. మీరు రంగు వేసుకొచ్చాడని తెలిస్తే మీ ప్రయత్నం అంతా కూడా వేస్ట్ అయిపోయిందా లేదా? ఇంతకీ ఆ రంగు వేసేవాళ్ళు కూడా ఇట్ షుడ్ కోయిన్సైడ్ విత్ ది న్యాచురల్ షేడ్ ఆఫ్ ది హెయిర్తో కోయిన్సైడ్ అవ్వాలి. అంతేగాని బ్లాక్ థిక్ బ్లాక్ కింద తారులాగా పెట్టేస్తే అది తప్పది. ఇప్పుడు ఈ పన్ను మీకు క్యాప్ పెడతాడు, పన్ను పోయిందంటే ఏదో రూట్ కెనాల్ ఏదో చేస్తే క్యాప్ పెడతాడు. క్యాప్ పెట్టేప్పుడు ఎలాంటి క్యాప్ పెడతాడు? స్వచ్ఛమైన తెల్లగా ప్రకాశించే క్యాప్ పెట్టాడు అనుకోండి, మిగతా పళ్ళ కంటే సెపరేట్గా తెలుస్తూ ఉంటుంది అది. అలా పెట్టాడు వాడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఆ షేడ్స్ అన్నీ ఉంటాయి, ఆ పళ్ళ దగ్గర పక్కన పెట్టి పరిశీలిస్తాడు, మనకు అద్దం కూడా చూపిస్తాడు. పరిశీలించి ఆ షేడ్స్తో కోయిన్సైడ్ అయ్యేది పెడతాడు. అది పెడితే ఇప్పుడు ఇలా అన్నాను నేను, నాది రియల్ పన్ను ఏదో పెట్టిన పన్ను ఏదో చెప్పండి మీరు చూస్తాను. నేను అలా ఉండాలి, నెత్తికి వేసిన రంగు కూడా అలా ఉండాలి. కానీ ఏమిటి చూడగానే రంగు వేసుకొచ్చేయడం తెలిసి ఇట్లా ఉండకూడదు, అదొక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏమిటంటే ఈ రంగు వేసుకొచ్చింది దానికి పాఠానికి సంబంధం ఏం లేదు, అయినా కూడా ఫినిష్ చేసేస్తావు మొదలుపెట్టే కనుక. సో రెండో ప్రాబ్లం ఏమిటంటే ఆ రంగు వేస్తాడు కదా, గడ్డానికి రంగు వేసాడు అనుకోండి, ఆ వెంట్రుకల యొక్క మొదళ్లలో తెలుపు బయటపడిపోతుంది తొందరగా, మిగతా అంతా నల్లగా ఉంటుంది, మొదలు మాత్రం తెల్లగా ఉంటుంది. అంటే ఇంక వీడు రంగు వేసే ఎందుకు ఉపయోగం ఏమిటి ఆ రంగు వల్ల? వై పీపుల్ డూ సచ్ సిల్లీ థింగ్స్? దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎక్స్ప్లనేషన్, పీపుల్ ఆర్ నట్స్, దట్ ఈస్ ది ఓన్లీ ఎక్స్ప్లనేషన్, వాట్ ఎల్స్? కనుక సో ఈ దేహము అనేది మీరు అలాగ దాన్ని కౌగులించుకుని వాటేసేసుకుని
అభిమానం పెట్టేసుకుని దేహాభిమానం పెట్టు కూర్చుంటే అది పెద్ద దెయ్యం అంత బలంగా కనపడి అది మన జీవితాలని శాసిస్తూ ఉంటుంది. దానికి భిన్నంగా యు లివ్ ఎ లైఫ్ యాజ్ దో ద బాడీ డజంట్ ఎగ్జిస్ట్ యాజ్ దో. ఇప్పుడు పరుగెత్తుతున్నాడు అనుకోండి, పరుగు ఎత్తేవాడికి ఏముంటుంది? పరుగే ఉంటుంది, బాడీ ఉండదు. ఫుట్బాల్ ఆడుతున్న వాడికి ఏముంటుంది? ఫుట్బాలే ఉంటుంది, బాడీ ఉండదు. గోల్ వేయడమే ఉంటుంది, బాడీ ఉండదు. క్రికెట్ ఫీల్డింగ్ బాగా చేసి వాళ్ళు డైవ్ చేస్తారు, డైవ్ చేసేప్పుడు ఏముంటుంది? ఆ క్రికెట్ బాల్ని పట్టుకోవడమే ఉంటుంది. వీడి బాడీ ఉండదు, వీడి బాడీ ఉండదు. ఆ బాడీ తర్వాత వస్తుంది. అలాగే ధ్యానం చేస్తున్నారనుకోండి, నమో నమ శివాయ, ఏకాగ్రంగా ధ్యానం చేస్తున్నారనుకోండి, మంత్రమే ఉంటుంది, బాడీ ఉండదు. చాలా సీరియస్గా సినిమా చూసేస్తున్నారనుకోండి, నాయకుడు నాయిక పాట ఉంటుంది, బాడీ ఉండదు. ఎవరితోటైనా కొట్లాడుతున్నారనుకోండి, కొట్లాటే ఉంటుంది, బాడీ ఉండదు. తీవ్రమైన భయం వేసిందనుకోండి, భయమే ఉంటుంది, బాడీ ఉండదు. తీవ్రమైన ఉల్లాసం కలిగిందనుకోండి, అదే ఉంటుంది, బాడీ ఉండదు. బాడీ ఎప్పుడు ఉంటుందో తెలుసినా, దేర్ ఈజ్ బాడీ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ ది బాడీ. నిద్రావస్థలో బాడీ ఉండదు, జాగ్రత్తలో ధ్యానావస్థలో బాడీ ఉండదు, స్వప్నంలో ఇంకో బాడీ ఉంటుంది, ఈ బాడీ ఉండదు. బాడీ అన్నది అంత రియల్ అని మీరు అనుకోకూడదు. జనరల్గా వేదాంత ఇది తెలుసున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, దే లివ్ బియాండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ. మోస్ట్లీ దే లివ్ బియాండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ. నిజానికి నేను మీకు దృష్టాంతం చెప్తాను. అంటే ఏమిటి? వెన్ యూ థింక్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ దేర్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ దేర్ అని చెప్పడం కోసం చెప్తున్నా. నాకు ఎందుకునో నడుస్తుంటే మోకాలకి నొప్పి పుట్టినట్టు అనిపించింది, ఎప్పుడు 10 ఏళ్ల క్రితం అనిపిస్తే, ఏమిట్రా బాయ్ ఈ మోకాలకి నొప్పి, ఎప్పుడు ఏదో సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ అని నేను అనుకున్నా. అప్పుడు పక్కనే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ నా క్లాస్ అటెండ్ అయినవాడు, ఏమిటో కుంటుతున్నావు అన్నాడు. మోకాలు నొప్పి పుట్టుతుందంటే నన్ను చూడనాయని పరిశీలించి అరిగిపోయిందా అని మోకాలని చెప్పాడు. అంటే నేను అన్నాను, అలా కూడా ఉంటుందా? ఉంటుంది అన్నాడు. దెర్ ఈజ్ ఎ క్యాప్, నీ క్యాప్ అని ఒకటి ఉంటుంది, అది అరిగిపోతుందని చెప్పాడు. నీ క్యాప్ అనేది ఒకటి ఉందని నాకు ఆవేళ తెలిసింది, అంతవరకు నీ క్యాప్ అనే మాట నేను వినలేదు. అంటే ఇప్పుడు నీ క్యాప్ ఎప్పుడు ఉందన్నమాట? వెన్ యూ థింక్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ దేర్. మా అమ్మగారికి గుండె ఎడమవైపు ఉంటుందో కుడివైపు ఉంటుందో ఆవిడికి తెలియనే తెలియదు. ఆవిడ బతుకున్నంత కాలం ఆవిడ ఎడమవైపు ఉంటుందో కుడివైపు ఉంటుందో తెలియనే తెలియకుండా ఆవిడ జీవితం సాలించేసింది. కాబట్టి గుండె ఎప్పుడు ఉంటుంది? వెన్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఉంటుంది. బాడీ ఎప్పుడు ఉంటుంది? వెన్ యూ థింక్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ దేర్. వెన్ యూ ఐడెంటిఫై విత్ ఇట్, ఇట్ ఈస్ దేర్. పాఠం చెప్తుంటే పాఠం ఉంటుందా? బాడీ ఉంటుందా? పాఠం ఉంటుంది. శ్రవణం చేస్తుంటే శ్రవణమే ఉంటుంది, బాడీ ఉండదు. ఇన్ని దృష్టాంతాలు నేను ఎందుకు ఇస్తున్నానంటే, అన్లెస్ యూ ఐడెంటిఫై విత్ ది బాడీ, బాడీ విల్ నాట్ బైండ్ యూ. మీరు ఐడెంటిఫై అయినప్పుడే బాడీ బైండ్ చేస్తుంది. బాడీ క్షేత్రం, అది క్షేత్రజ్ఞతత్వం కాదు, మీరు క్షేత్రజ్ఞులు. బాడీ క్షేత్రము. ఏ క్షేత్రము? భోగక్షేత్రం, అంటే సుఖదుఖములను అనుభవింపజేసే క్షేత్రం. బాడీ ఉంటే కానీ సుఖదుఖాలు ఉండవు. నిద్రపోతున్నారు, బాడీ ఉండదు, సుఖదుఖాలు ఉండవు. ఆనందం ఉంటుందో తప్ప సుఖదుఖాలు ఉండవు. ఆనందం బాడీని బట్టి ఉండదు, ఆత్మస్వరూపాన్ని బట్టి ఉంటుంది. తర్వాత బాడీ పనిచేసేప్పుడు ధర్మక్షేత్రము, మంచి పనిని చేసేటువంటి ఒకనొక ఇన్స్ట్రుమెంట్ ధర్మక్షేత్రము. కురుక్షేత్రము, కర్మను చేసేటువంటి క్షేత్రము. కాబట్టి దాన్ని క్షేత్రమును క్షేత్రముగా తెలిసి మీరు క్షేత్రజ్ఞతత్వాన్ని క్షేత్రం నుంచి నిష్కృష్టము చేసి, అంటే దీన్ని స్వామి రంగనాథానంద్ అన్నారు, ద ఇన్ఫినిట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ది ఫైనైట్ అన్నారు. ద ఇన్ఫినిట్ అంటే అనంతమైన ఆత్మతత్వము, క్షేత్రజ్ఞతత్వము ఫైనైట్ బాడీలో ఎంబెడ్ అయి ఉన్నది, ఇరుక్కుపోయి ఉన్నది. అది ఎలాగండి? అనంతము బాడీలో ఎలా ఇరుక్కుంటుందంటే అజ్ఞానం వల్ల అలా ఇరుక్కుంది. అజ్ఞానసే హోతాహే. కాబట్టి జ్ఞానచక్షుష, మీరు జ్ఞాననేత్రాన్ని ప్రయోగించాలి. మనము ఎలా చూడాలి? ఇది క్షేత్రము, నేను క్షేత్రజ్ఞుడను అని తెలుసుకోవాలి. క్షేత్రమునందు మనం ఉంటాం అంతే తప్ప క్షేత్రమే నేను అనుకోరాదు. కనుక ఇది క్షేత్రము. తర్వాత
క్షేత్రములో ఉండాలే తప్ప కొద్ది రోజులు ఉంటాం, అంతే తప్ప యూ డు నాట్ ఓన్ ఇట్. మీకు దాని మీద ఓనర్షిప్ ఏమి ఉండదు, ఓనర్షిప్ రైట్స్ ఉండవు. గెస్ట్ హౌస్ ఇది, ఈ గెస్ట్ హౌస్లో కొద్ది రోజులు మనం ఉంటాం. స్పష్టంగా తెలుసుకుంటూ ఉండాలి. సమస్య ఎక్కడొస్తుందంటే జనులు ఊరికే వేదాంతం అంటారే తప్ప ఊరికే పైపై వేదాంతం వింటూ ఉంటారు, అంతే తప్ప అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించరు. నిన్న మనం అనుకున్నాం తిరస్కృత అవిద్యా వ్యవహారాణం అని. అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించకుండగా వేదాంతం వింటూ ఉంటే కలిగే ప్రయోజనం కూడా అల్పంగానే ఉంటుంది. అంటే తెలుస్తూ ఉంటుంది, ఏదో మంచి విషయాలు ఉన్నాయని తెలుస్తుంది. అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించాలి. అవిద్యా వ్యవహారం అంటే ఏమిటి? దేహమే నేను అనుకుని బిహేవ్ చేయటమే అవిద్యా వ్యవహారం. యు కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ది బాడీ. ఇప్పుడు ఈ సినిమాల్లోనూ అక్కడ మీకు ఇలాంటి ప్లాట్లు ఉంటాయి. ఏదో ఏదో ఉద్యోగం కోసమో దేనికోసమో ఒక అమ్మాయి ఒకరిని అడుగుతుంది, నువ్వు నా భర్తగా ఓ రోజు యాక్ట్ చేయి, నీకు నేను 1000 రూపాయలు ఇస్తాను అంటుంది. అంటే వీడు ఏం చేస్తాడు, ఆవిడ భర్త అన్నట్టుగా ఆ రోజంతా కూడా బిహేవ్ చేస్తాడు. మొన్నటి పొద్దున్న ఇంకా అయిపోయిందిరా నాయన వెళ్ళిరా అని ఆవిడ అంటే, కాదు నువ్వే నా భార్యవే అన్నాడు అనుకోండి, తప్ప కదా అది. అలాగే ఈ దేహమునకు మనకు ఉన్న సంబంధం కూడా అట్టిదే. యు ఆర్ సపోజ్ టు బి అసోసియేటెడ్ విత్ ఫర్ ఎ వైల్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఓన్ ఇట్. దేహం విషయంలో ఆ విషయాన్ని ఆ తేడాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఒకప్పుడు ఓ సత్సంగం ఒకటి అవుతోంది ఎక్కడో, వేదాంతానికి చెందిన సత్సంగం. ఆ సత్సంగం అయినటువంటి ఆ గృహంలో, అదే చిన్న రూమ్లో, ఓ పక్కన ఒక చిలక పంజరంలో ఉన్నది, రామచిలక. ఆ అది మాటలు నేర్చిన రామచిలక. మరి రామచిలక అంటే మాటలు నేర్చింది కదా. ఈ సత్సంగం అంతా విని సత్సంగంలో ఆత్మ బ్రహ్మ మోక్షం ఇవన్నీ పలుకుతున్నారు. దాంట్లో ఒక ఆయన చెప్పాడు, ఆ నదీ తీరంలో ఓ మహాత్ముడు ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపము బాగా తెలుసున్నవాడు, జ్ఞాననిష్ఠుడు, చాలా గొప్పవాడు ఆయన అని సత్సంగంలో ఒక ఆయన ప్రస్తావిస్తాడు. వెంటనే రామచిలక, ఓ మాయా నేను ప్రశ్న అడగచ్చునా అంటుంది. అనేప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు ముందు, తర్వాత తెలుసుకుంటారు అది పలికే రామచిలకని. ఏమిటి అడుగు చిలక, ఏమిటి నీ ప్రశ్న అంటే, మీరు దయచేసి ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నాకు బంధ విముక్తి ఎలా కలుగుతుందో ఉపాయాన్ని అడగండి అని చెప్తుంది ఈ చిలక. అది బంధంలో ఉంది కదా, అంటే నేను అడిగి నీకు చెప్తాను అని ఈ పెద్ద ఆయన, ఈ సత్సంగ మనిషి ప్రామిస్ చేస్తాడు. ఆయన వెళ్తాడు, మొన్నడో ఎప్పుడో ఆ నదీ తీరానికి వెళ్తే అక్కడ మహాత్ముడు, ఈయన వెళ్ళి టైంకి ఆయన నదిలో స్నానం చేస్తూ మునక వేయటానికి ఏదో దండం పెట్టుకుని మునక వేసి ప్రయత్నంలో ఉంటున్నాడు, నదీ స్నానం చేయబోతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి ఈయన అడుగుతాడు, అయ్యా చిలక ఇటువంటి ప్రశ్న అడిగింది, దానికి మీ సమాధానం, మీరు సందేశం చెప్పండి, నేను చిలకకి సమాధానం చెప్పాలి, చిలకకి బంధ విముక్తి ఎలా కలుగుతుందో అడిగింది అని ఈయన అంటాడు. అనగానే ఆయన ఆ మునక వేయడం మానేసి ప్రాణాలు పోయినట్టుగా పడిపోతాడు నీళ్ళలో. ఎవడా మహాత్ముడు ఆ నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటాడు, పడిపోయి ప్రాణాలు పోయి పడిపోయి. అప్పుడు అయ్యయ్యో మహాత్ముడు కొట్టుకుపోతున్నాడే, ఏమైందో ఆయనకి, హార్ట్ అటాక్ వచ్చిందో ఏమొచ్చిందో అని ఆ ఎదురు డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి 4-5 మనుషులు గమ్ముని జంప్ చేసి ఆయన్ని గట్టి మీదకి పడేస్తారు తీసుకొచ్చి. ప్రాణం ఉందో పోయిందో తెలియదు. ఈయన సత్సంగీయుడు వెనక్కి వస్తాడు, వెనక్కి వచ్చి ఆ చిలకతో చెప్తాడు, ఓ చిలక నీవు అడిగిన ప్రశ్న నేను అడగగానే ఆయన ప్రాణం పోయినట్టుగా నదిలో పడిపోయి కొట్టుకుపోయాడు అని చెప్తాడు. అంటే చెప్తే చిలక అంటుంది, నాకు తెలిసింది అంటుంది. అని అదేం చేస్తుందంటే వెంటనే ప్రాణం పోయినట్టుగా పడిపోతుంది. పడిపోతే ఈ సత్సంగీయుడు వెనక్కి వచ్చేస్తాడు, అలా పడి ఉంటుంది ప్రాణం పోయినట్టుగా, అలా పడిపోయి ఉంటుంది. ఈ లోపల అరగంట అయ్యేప్పటికి ఆ ఓనరు, ఏమిట్రా చిలక ఒక్కసారి కూడా పలకలేదేమిటి, అసలు ఏమైంది చిలక అని చెప్పేసి చూస్తే చచ్చిపడి ఉంది అది. అయ్యో దీనికి ఆయుర్దాయం అయిపోయిందా, చచ్చిపోయిందా అని పాపం అతను ఏం చేస్తాడు, ఆ ఓనరు ఆ పంజరాన్ని తీసి ఆ కుక్కడి నుంచి ఊడపీకి ఎక్కడికో 1 మైల్ దూరం తీసుకెళ్ళి అక్కడ దీన్ని తలుపు తీసి ఆ కళేబరాన్ని తీసి అక్కడ డంపు చేసి వచ్చేస్తాడు. అప్పుడు అది ఎగిరిపోతుంది.
అది సందేశం, ఆ మహాత్ముడు ఇచ్చిన సందేశం. ఆ విధంగా మీరు మీ దేహంతో అభిమానం ఉన్నంత వరకు సంసార బంధంలోనే ఉంటారు. అయితే ఈ దేహాన్ని కత్తి పొడిచి చంపేస్తే నాకు సంసార బంధం పోతుందా? అలా పోదు. మీరు చేయాల్సింది ఏమిటంటే దేహం అనేది చచ్చిపోయింది అనుకోవాలి. వన్ హ్యాస్ టు డై టు ది బాడీ టు కమ్ అవేక్ టు ది రియాలిటీ. అర్థమైందండి? దేహము ఎడల యు హ్యావ్ టు బిహేవ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డెడ్ ఆల్రెడీ. అప్పుడు అంత గట్టిగా ఎప్పుడైతే దేహాభిమానం నుంచి మీరు బయటపడిపోతారో, అంటే సర్వథా సంబంధ విచ్ఛేదం, అంటే దేహము యొక్క కులము నా కులము కాదు, దేహము యొక్క నామము నా నామము కాదు, దేహ రూపము నా రూపము కాదు, దేహము యొక్క రోగము నా రోగము కాదు, దేహము యొక్క మంచి నా మంచి కాదు, దేహము యొక్క పుట్టుక నా పుట్టుక కాదు, దేహము యొక్క చావు నా చావు కాదు అని ఈ విధంగా దేహముతో సర్వథా సంబంధ విచ్ఛేదాన్ని పెట్టేసుకోవాలి. ఆ పని దాన్ని సంపాదించాలి. ఎందుకంటే ఆత్మస్వరూపము తెలియకుండుటకు ప్రధానమైన బాధకము అబ్స్టకిల్ దేహాభిమానమే. కాబట్టి దేహంతో సర్వాత్మన సంబంధ విచ్ఛేదం అయిపోవాలి. ఎప్పుడైతే మీరు దేహము ఎడల పూర్తి సంబంధ విచ్ఛేదాన్ని పొందుతారో అదే క్షణంలో మీ యొక్క పరమాత్మతత్వము అది ప్రకాశిస్తుంది. క్షేత్రజ్ఞుడు దేహంతో అభిమానం పెట్టుకుని సంసారి అవుతాడు, అదే క్షేత్రజ్ఞుడు దేహాభిమానాన్ని తిరస్కరించుట ద్వారా పరమాత్మ అయిపోతాడు. కాబట్టి వన్నెస్ విత్ గాడ్ ఈజ్ సేమ్ యాజ్ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ ద బాడీ మైండ్. బాడీ మైండ్ తోటి వివేకమునకే పరమాత్మతోటి ఏకత్వము అని పేరు. కాబట్టి నేను సంసారిని సుఖిని దుఃఖిని అని అలాగా ఊహించుకుంటూ దేహ సంబంధం పెట్టుకుని బతకడం సరికాదు. కేవలము పీపుల్ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, మేము తెలుసుకుంటున్నాము అనుకుంటారు, తెలుసు మేము ఆలోచిస్తున్నాము సంకల్పిస్తున్నాము తెలుసుకుంటున్నాము అనుకుంటారు. వాళ్ళు ఆలోచించుటలేదు, తెలుసుకోవటం లేదు, సంకల్పించుటలేదు, కేవలము ఇమాజినేషన్ చేస్తూ ఉన్నారు. ఇమాజినింగ్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, మీరు నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు, నాకేమీ లోటు లేదు, వాళ్ళు చక్కగా అందరికీ పెళ్ళిళ్ళు చేసేసాను, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనం చెప్పిన మాట వాళ్ళు చక్కగా వినేస్తున్నారు, కాబట్టి ఐ హ్యావ్ అకాంప్లిష్డ్. ఇప్పుడు నేను ఇమాజిన్ చేస్తున్నానా లేకపోతే తెలుసుకుంటున్నానా థింక్ ఏం చేస్తున్నాను నేను? ఐఎమ్ ఇమాజినింగ్, ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్. 10 లక్షలు బ్యాంకులో వేశాను, దాని మీద వడ్డీ వస్తూ ఉంటుంది, దాంతో మనకి కాలక్షేపం బాగానే అవుతుంది, మనకేం లోటు లేదు, వీడి ఇస్తే ఎంత ఇవ్వబోతే ఎంత అని అనుకుంటున్నాను అనుకోండి, వాట్ ఆర్ ఐ డూయింగ్ నౌ? ఐఎమ్ ఇమాజినింగ్. పీపుల్ ఏమనుకుంటారు? దే థింక్ దట్ దే ఆర్ థింకింగ్, దే ఆర్ ప్లానింగ్ అని అనుకుంటారు. దే ఆర్ నాట్ ప్లానింగ్, దే ఆర్ నాట్ థింకింగ్, దే ఆర్ ఇమాజినింగ్. యూ షుడ్ నో దాట్. సో సంసారం అన్నది అంత గట్టిగా బంధిస్తుంది జనులను. కనుక ఒకడు ఇంట్లో ఉన్నాడు, భాష్యం చూద్దాం. నేను ఈ కథ ఇలా చెప్తూ ఉంటే అవధి ఇది కూడా అవతారిక. సమస్తాధ్యాయార్థోపసంహారార్థ అయం శ్లోక. ఈ శ్లోకము ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు? ఈ శ్లోకానికి ప్రయోజనం ఏమిటి? అర్థ అంటే ప్రయోజనం. ఏమిటి ప్రయోజనం ఈ శ్లోకానికి? ఇంతవరకు గడిచిన అధ్యాయములో చెప్పిన విషయమునంతనూ ఉపసంహారము చేయుటయే ప్రయోజనము. కంక్లూషన్, ఒక్కసారి సారమంతా చెప్పేసి కంక్లూడ్ చేయటం కోసం ఈ శ్లోకాన్ని మొదలుపెట్టాడు. క్షేత్రక్షేత్రజ్ఞయో యథావ్యాఖ్యాతయో ఏవం యథా ప్రదర్శిత ప్రకారేణ. చూడండి, మీరు క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవాలి. అసలు నాలెడ్జ్ అంటే అదే. లోకంలో జనులకు నాలెడ్జ్ అంటే ఏమిటో తెలీదు. వ్యాకరణం చదువుకుని నేను పండితుడినని ఒకడు అనుకుంటాడు, తర్కం చదివి పండితుడినని ఇంకొకడు అనుకుంటాడు, ఎకనామిక్స్ చదివి పండితుడినని ఇంకొకడు అనుకుంటాడు,
హోమ్ సైన్స్ చదివి పండితుండని మరొకడవో మరొక ఆమె అనుకుంటూ హోమ్ సైన్స్. హోమ్ సైన్స్ ఏమిటండి, వంట వండడం అదే హోమ్ సైన్స్. ఇంటీరియర్ డెకరేషన్లో పండితుడని ఇంకొకడు అనుకుంటాడు, ఫ్యాషన్ టెక్నాలజీలో పండితుడని ఇంకొకడు అనుకుంటాడు. ఫ్యాషన్ టెక్నాలజీలో పండితుడు అంటే అర్థం ఏంటి, ఎందుకు పనికిరాని వాటిని తయారు చేసే టెక్నాలజీలో వీడు సిద్ధహస్తుడు అని అర్థం. అంతే కదా ఫ్యాషన్ అంటే. సో ఉపయోగపడే చొక్కా ఎలా కుట్టాలో వాడికి తెలియదు, అక్కర్ లేకుండా చొక్కాని కుట్టడమే వాడికి తెలుసు. వాడు ఏం పాండిత్యం అది, ఇలాగ ఇవేమీ పాండిత్యాలు కావు. మరి పాండిత్యం అంటే ఏమిటి, క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానం ఏదైతే వివేక జ్ఞానం ఏదైతే కలదో నా అభిప్రాయంలో అది మాత్రమే జ్ఞానము అని శ్రీకృష్ణుడు చెప్పినాడు. కాబట్టి అది జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. ఎలాగా, పైన ఆల్రెడీ వ్యాఖ్యానం చేయడం అయింది, మళ్ళీ మొదలు పెట్టడం కుదరదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టరు. ఇప్పుడు పల్లెటూళ్ళలో హరికథ చెప్తున్నాడు ఒక ఆయన. హరికథ చెప్తూ రాముడు పుట్టినాడు, రాముడు సంపూర్ణ రామాయణం హరికథ. రాముడు పుట్టాడు, విశ్వామిత్రుడు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సుబాహుణ్ణి సంహరించాడు, మారీచుండేమో సముద్రంలో పాడేశాడు, ఇంకా సీతాదేవి దగ్గరికి వెళ్తున్నాడు పెళ్ళికి. ఈ లోపల రెడ్డి గారు వచ్చారు, పెద్ద రెడ్డి గారు వచ్చారు. అయ్యా రెడ్డి గారు పెద్దది, ఈ ప్రేక్షకులు కూడా ఇంక ఈ హరికథ వెళ్ళవలసి రెడ్డి గారు రెడ్డి రెడ్డి అంటూ ఆయన్ని పిలిచారు. ఆ ముందు పెద్ద కుర్చీ ఒకటి పట్టుకొచ్చి వేశారు. ఈయన పాపం వేచి ఉన్నాడు, ఆ రెడ్డి గారు కూర్చున్నాక మొదలు పెట్టచ్చు అని. సరే రెడ్డి గారు కూర్చున్నారు, ఆయన ఇంక మొదలు పెట్టండి అన్నారు. మొదలు పెట్టండి పంతులు గారు అంటే ఈయన అడిగితే మళ్ళీ మొదలు పెట్ట మొదటి నుంచి మొదలు పెట్టండి అని చెప్పారు. రెడ్డి గారు వచ్చారు మొదటి నుంచి అంటే, కాదండి సీతాదేవి, సీతాదేవి కాదు దశరథుడి దగ్గరికి వెళ్ళిపోవాలి మళ్ళీ. అలాగా మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి మొదలెట్టడం ఇదంతా అయింది యథావ్యాఖ్యాతమే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వ్యాఖ్యానం మొదలు పెట్టద్దు. ఈ విధంగా తెలుసుకోవాలి. ఈ విధంగా అంటే ఏమిటి, మళ్ళీ మళ్ళీ అదే మాట, మళ్ళీ మొదలు పెట్టద్దు. ప్రదర్శిత ప్రకారేణ పైన చెప్పిన విధంగా తేడాను తెలుసుకోవాలి. అంతరం వాటి మధ్య నుండే తేడా తెలుసుకోవాలి. తేడా తెలుసుకోవద్దండి, పంచదారకి కాఫీ పొడికి తేడా తెలియదు. పంచదార వేసి మరిగించి ఫిల్టర్ చేసి కాఫీ పొడి వేసి కలిపి ఇస్తారా, అలా ఇవ్వరు. మరి ఎలా ఇస్తారు, కాఫీ పొడి వేసి మరిగించి ఫిల్టర్ చేసి పంచదార వేసి కలిపి ఇవ్వాలి. ఈ తేడా తెలియలేదనుకోండి, రెండు డబ్బాలు ఒకలాగే కనపడ్డాయి అనుకోండి, కంటితోటి కొంచెం చత్వారం కూడా ఉంది, లేకపోతే రేజీ ఒకటి ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, చక్కగా పంచదార వేసి బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఆ తర్వాత రెండు చెంచాలు కాఫీ పొడి వేసి కలిపేసి ఇచ్చేస్తారు. అది కాఫీ ఎలా తాగుతారు దాన్ని, ఆ తేడా తెలియాలి. అలాగే ఇక్కడ కూడా ఇతరేతర వైలక్షణ్య విశేషం. సో పంచదార క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు ఉన్నటువంటి ఆ తేడాని స్పష్టంగా తెలుసుకోవాలి. నేను ఇందాక చెప్పాను ఆ తేడా అంతా కూడా, ఒకటి ఉన్నట్టు కనపడుతుంది లేదు, రెండవది మాత్రమే ఉన్నది, ఆత్మస్వరూపము మాత్రమే ఉన్నది, మిగతాదంతా మీరు ఊహలే చేస్తున్నారు. సంసారమని, డబ్బని, ఇల్లని, వాకిలని, కొడుకని, కూతురని, మనవడని ఇదంతా కూడా మీరు ఊహిస్తున్నారు. ఆ సంగతి ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. దానివల్ల కొడుక్కి నష్టం ఉండదు, కూతురు ఏమవుతుంది, బ్యాంక్ మీ బ్యాంక్ అకౌంట్ మీ దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఈ ఊహలన్నీ కట్టిపెట్టి సత్యాన్ని సత్యంగా తెలుసుకుంటే భవిష్యత్తులో మీరు సుఖంగా ఉండగలుగుతారు. లేకపోతే ఈ సత్యము తెలుస్తుంది. ఏ సత్యము, మనం ఇంతకాలం జీవితం అంతా కూడా పొగటి కళలు కంటూ కడిపినాము, మనం ఏదేదైతే సత్యం అనుకున్నామో అది ఏదీ సత్యము కాదు అనే సత్యము ప్రాణం పోయే ముందు తెలుస్తుంది. తెలిస్తే వాడు గుండెలు పగిలేట్లా అవిసి ప్రాణాన్ని విడిచిపెడతాడు. కాబట్టి అప్పుడు తెలియడం కాదు, ఇప్పుడు తెలుసుకుంటే మంచిది. కాబట్టి సో ఈ అంతరమును, ఇతరేతర వైలక్షణ్య విశేషం, చాలా వెరీ స్పెసిఫిక్ డిస్క్రిమినేషన్, ఇతరము ఇతరము, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, వాటి మధ్య నుండేటువంటి వివేకము తేడా స్పష్టంగా తెలుసు ఉండాలి. ఎలా తెలుస్తుంది, జ్ఞానచక్షుషా, జ్ఞానమనే చూపుతో తెలుస్తుంది. ఈ జ్ఞానమనే చూపు ఎక్కడి నుంచి వస్తుందండి, ఇందాక చెప్పాను 10 ఏళ్ల కుర్రాడికిను ఎండికి తేడా చెప్పాను మీకు, శాస్త్రాచార్యోపదేశ జనితం.
ఆత్మప్రత్యయిక జ్ఞానం చక్షుః. ఆత్మస్వరూపమును కరెక్ట్గా తెలుసుకునే జ్ఞానము అదే చక్షుః అంటే అదే కన్ను. ఆ కన్నుతో చూడాలి. ఏమిటి? దేహము నా, దేహము ఆత్మ కాదు, నేను కాదు. ఇంద్రియములు నేను కాదు, కర్మేంద్రియములు నేను కాదు, జ్ఞానేంద్రియములు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, అహంకారము నేను కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్ర జిఫ్వే ఎట్సెట్రా, నచ భూత సంఘ అనే ప్రాతస్మరణలో అలాగా స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాడు. అది ఎలా తెలుస్తున్నది? శాస్త్రము యొక్క శ్రవణం చేయాలి. ఆచార్యుని యొక్క ఉపదేశము ద్వారా శాస్త్రము యొక్క శ్రవణం చేయాలి. అంతే తప్ప టీవీ పెట్టుకుని ఆ పాటలు వింటూ ఉంటే ఏమవుతుంది? శ్రవణం చేయాలి. ఇప్పుడు సంగీతమందు ప్రీతి గలవాళ్ళు కూడా సంగీతం వింటారు తప్ప ఆ సంగీతంలో ఆ త్యాగరాజస్వామి చెప్తున్నది ఏమిటో వినే వినరు. త్యాగరాజస్వామి చెప్తూనే ఉంటాడు. ఏమని? గ్రహబలమా, రాముని సన్నిధిని మించిన సుఖమా, సుఖమా నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని ఆయన చెప్తాం. అది వెండ వీడు, అది ఆ మాట పట్టించుకోడు. ఎక్కడ ఎక్కడ లాగాలి, ఎక్కడ విరవాలి, ఎక్కడ రాగం ఏమిటి, ఇదేమిటి, అదే అదే పట్టుకుని సాగతీస్తాడు. ఘన చెప్తాడు, సస్సారి గగ్గగ్గ మమ్మమ్మ అని ఘన చెప్తాడు తప్ప ఆ సందేశాన్ని పట్టుకోడు. అవునా అంటారా? అందరూ అలా కాదు. దేర్ ఆర్ వర్ది ఎక్సెప్షన్స్. అందరూ అలా కాదు. అలాగే వేదం చదివేవాడు కూడా గణాన త్వాత్వ అని ఘన చెప్తాడు తప్ప అసలు గణపతి అనగా అర్థమేమీ తెలుసుకోడు. కాబట్టి శాస్త్రమును అధ్యయనం చేయాలి. ఊరికే కథలు తెలుసుకోవడం కాదు. కథలు, దుర్యోధనుడు దుష్టుడు, శటిలైన దుర్యోధనుడు దుష్టుడని మీకు ఇప్పుడు కొత్తగా తెలిసిందా? ఏమన్నానా? దుర్యోధనుడు దుష్టుడే. ఎందువల్ల దుష్టుడు? ఎందువల్ల ఏమిటండి? లక్క గృహంలో పెట్టి తగలబెట్టే ప్రయత్నం చేశాడు, ద్రౌపదిని అవమానం చేశాడు, ఎన్నెన్నో అవమానాలు చేశాడు, దుష్టుడు. కాబట్టి శాస్త్రము యొక్క శ్రవణం చేయొద్దా? ఎంతసేపటికి చెప్పిన కథే, పాడిన పాటే పాడుకుంటూ కూర్చోడమా? శాస్త్రము యొక్క శ్రవణం చేయాలి. ఆచార్యుడు, బ్రహ్మనిష్ఠుడైన ఆచార్యుని చేత శాస్త్రము అనగానేమి? ఉపనిషత్తులు, గీత, వాటి యొక్క ఉపదేశమును పొందాలి. అలా పొందుతుంటే ఆత్మస్వరూపముకు చెందినటువంటి ఆ వివేక జ్ఞానము అది ప్రకాశిస్తుంది, అది చక్కగా ప్రకాశిస్తుంది. అదే చూపు, అదే జ్ఞానచక్షుః. తేనా జ్ఞానచక్షుషా, ఆ జ్ఞాన నేత్రముతో దర్శించాలి. అలా దర్శించినప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఆయన ఇంట్లో ఉన్నాడు, అంత చీకటిగా ఉంది ఇల్లు, ఇల్లు అంత చీకటిగా ఉంది. చీకటిగా ఉంటే ఆయనకు అనిపించింది, ఈ చీకటి కొంపలో ఏదైనా పిశాచం ఉందేమో అనిపించింది. పిశాచం ఉందేమో అనిపించేప్పటికీ పక్కనే ఉన్నవాడు, పిశాచం ఒక్కటే కాదురా, భూత ప్రేతాలు కూడా తోడై ఉంటాయన్నాడు. పిశాచం బట్టలో మళ్ళీ వెరైటీస్ ఉంది కదా, భూత ప్రేతాలు కూడా ఉండే ఉంటాయి అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నేను విన్నాను భూతప్రేత పిశాచాలే కాదు, శాకిని డాకిని కూడా ఉన్నాయి అని ఇంకొకడు అన్నాడు, బ్రహ్మరాక్షసు కూడా ఉందని ఇంకొకడు అన్నాడు. ఈ లోపల వీళ్ళందరూ భయపడుతూ కూర్చున్నారు ఆ కొంపలో, చీకటి కొంపలో. వాళ్ళలో ఒక సాహసవంతుడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, అరే మీరు అలాగా ఇమాజిన్ చేస్తూ కూర్చుంటారా, నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళి అక్కడెక్కడికి పోయి కొవ్వొత్తు ఒకటి కొనుక్కొచ్చి, అగ్గి పెట్టి కొట్టుకుని కొవ్వొత్తు ఒకటి కొనుక్కొచ్చి లోపలికి వచ్చి వెలిగించి పెట్టాడు. మధ్యలో పెడితే భూతాలు లేవు, ప్రేతాలు లేవు, పిశాచాలు లేవు, ఏమీ లేవు, పోయాయి అవతలకి. కాబట్టి జ్ఞానచక్షువుతోటి జీవితాన్ని పరిశీలి, జీవితం చీకట్లో బతికేయడం కాదు. ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం అనేది లేకుండగా చీకట్లో ఈ దేహమే నేను, నా కులం ఇది, వర్ణం అది, వర్గం అది, నేను అప్పుడు పుట్టాను, ఇప్పటికి 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాను, 20 ఏళ్ళు బతుకుతాను, 30 ఏళ్ళు బతుకుతాను అని లెక్కలు వేసుకుంటూ ఈ పోగేసిన డబ్బుతోటి మిగిలిన డబ్బు ఇంత అవుతుంది, అది ఇలా అవుతుంది, అది అలా అవుతుంది, కొడుకు కూతురు దీన్ని ఈ చీకట్లో బతికేస్తే. కాబట్టి ఒక సాహసవంతుడు వచ్చి
పుట్ ది లైట్ ఆన్. ఏం లైటు? క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. ఏమండో ఈ వేదాంత క్లాసు ఇలాగే ఉంటుంది సుమండి, మీకు ఏదో కాలక్షేపంలాగా ఉండదు. మీరు మనం అనుకుంటున్న వాటినన్నింటినీ సమర్థించుకుంటూ అవును, మీరు ఫలానప్పుడు పుట్టారు, మీ జాతకం బాగుంది, ఇలా ఉండదు. ఈ వేదాంత క్లాస్ ఇది, ఇది 13వ అధ్యాయం. ఇది ఈజ్ ఇట్ ఆల్ రైట్? నేను కొడుకు కూతురు అంటూ ఉంటాను, మీరేమీ ఆఘా ఇచ్చే మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఏమన్నా అలా అనుకోవటం లేదు కదా. సో కాబట్టి ఈ జ్ఞానం అనే నేత్రాన్ని తెరవాలి. సో ఆత్మ నుంచి ఆత్మస్వరూపము వైపు పెడముఖం పెట్టి, ఒకడు సూర్యుడు ఇటు ప్రకాశిస్తుంటే వీపు సూర్యుడికి చూపించి నీడ వెంట పరిగెత్తాడు, వాడికి ఏం దొరుకుతుంది ఆఖరికి? ఇటు సూర్యుడు పోయినాడు, అటు నీడ దొరికిది ఎలాగూ కాదు. ఈ సంసారం నీడ కంటే గొప్పదనుకుంటున్నారా మీరు? అది సత్యం అనుకుంటున్నారా? అనుకుంటుంటే మీరు చాలా పొరపాటు చేస్తున్నారని అర్థం. కాబట్టి ఆత్మస్వరూపానికి వెన్ను చూపి క్షేత్రంతో కలగాపులగం అయిపోయి, క్షేత్రంతో మమేకం అయిపోయి, ఈ ఇల్లు నాది, ఈ డబ్బు నాది, ఆ బ్యాంక్ అకౌంట్ నాది, వీడు నావాడు, వాడు పరాయి వాడు అంటూ బతికేస్తుంటే అది అజ్ఞాన అంధకారంలో జీవిస్తున్నటువంటి జీవితం అయిపోతుంది. అలా అలా ఉండకూడదు. అదంతా కూడా అజ్ఞానమే, అజ్ఞానం అనే చీకటి అదంతా కూడా. దానివల్ల ఏమవుతుంది? భయం పుడుతుంది. భయం అంటే ఏమిటి? ఏమో ఏమవుతుందో, భవిష్యత్ ఎలా ఉంటుందో, వ్యయం ఎక్కువైపోతుందేమో, ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువైపోతుందేమో. అరే వ్యయం అవ్వాలి, యోగ్యమైన వ్యయం అవ్వాలి. ఎందుకు ఊరికే పోగేసి ఏం చేస్తారు? అకౌంట్ సర్టిఫికెట్లు కొనుక్కుని సంచిలో పెట్టుకోవాలి. ఆఖరిగా మనకు ఆ సర్టిఫికెట్లే మిగులుతాయి. ఒకడు ఉన్నాడు, వాడికి గవర్నమెంట్ వాళ్ళు 50,000 రూపాయలు 100,000 రూపాయలు ఇచ్చారు. ఇందిరా వికాస్ పత్రాలు కొనుక్కుని దాచుకున్నాడు. 7 ఏళ్ళు అయిన తర్వాత తీసి చూశాడు. ఏజెంట్ సలహా చెప్పాడు, మీరు మళ్ళీ తీసేసుకోకండి, అవే మళ్ళీ తిరగ రాసి ఇచ్చేయమంటే మీకు 14 పత్రాలు వస్తాయని సలహా చెప్పాడు. వీడు సరే అది బాగానే ఉంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాడు. 14 మళ్ళీ ఇంకో 7 ఏళ్ళు అయ్యేప్పటికీ 14 లక్షలు అయింది. అది మనం ఈ మధ్యన బాగా ఇన్వెస్ట్మెంట్లో బాగా లాభాలు ఉంటున్నాయండి అని దేంట్లోనే ఇన్వెస్ట్ చేయించాడు వీడి చేత ఏజెంట్ ఒకడు, వీడికి వాడు సలహాదారు. వీడు మళ్ళీ ఇన్వెస్ట్ చేశాడు. ఈ లోపల ఏదో అయింది, పోయింది ప్రాణం. ఏమైనట్టు మీరు అనొచ్చు, ఎప్పుడూ అలాగే అవుతుందా అని. అంటే నేనంటాను, మీరు ఆలోచించండి, అలాగే అవుతుందా సంసారంలో, లేకపోతే దీనికంటే భిన్నంగా ఏమైనా అవుతుందా ఆలోచించండి. మీరు యు థింక్ అబౌట్ ఇట్, ఇలాగే అవుతుంది ఖచ్చితంగా. నేను చెప్పిన ప్రాసెస్సే కాదు, సంథింగ్ సిమిలర్ టు దిస్. తల పగల కొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి, మొత్తానికి ఏదైనా మొత్తానికి తేలీది ఇదే. కాబట్టి క్షేత్రంతో మమేకమయ్యి నువ్వు సంసారంలో ఏదో ఉద్ధరిస్తానని ప్రయత్నం చేస్తే యువర్ ఎఫర్ట్ ఈస్ బౌండ్ టు బౌన్స్ బ్యాక్, హిట్ బ్యాక్, అది ఎదురు వస్తుంది. అది తెలివితేటలు అనిపించుకోదు. కాబట్టి జ్ఞానచక్షువుని తెరవాలి. తెరిస్తే ఏమవుతుంది? జ్ఞానచక్షువుని, జ్ఞాననేత్రాన్ని తెలవకపోతే సంసారం సత్యం అనిపిస్తుంది, మన ఊహలన్నీ సత్యం అనిపిస్తాయి, మన భయాలన్నీ సత్యం అనిపిస్తాయి, చాలా భయాలన్నీ సత్యం అనిపిస్తాయి, భూతము ప్రేతము పిశాచము సత్యం అనిపిస్తాయి. మీరు జ్ఞాననేత్రాన్ని తెరవండి, భూత ప్రేత పిశాచాలన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి, ఒక్కటి కూడా నిలబడి ఉండదు, అన్నీ కూడా మాయమైపోతాయి. ఓన్లీ పరమాత్మ స్వరూపుడైన మీరే, పరమాత్మ అంటే పూర్ణ ఆత్మస్వరూపుడైన మీరే మిగిలి ఉంటారు. ఇంట్లో అన్నీ ఎక్కడో అక్కడ ఉంటాయి, దేనికి నష్టమే ఉండదు. మీరు సత్యాన్ని తెలిసేసుకుంటే భార్యాపిల్లలకి హాని కలుగుతుందేమో అని మీరేం బెంగబెట్టుకోకల. భార్యాపిల్లలు దే విల్ బి మోర్ హ్యాపీ, మీ ఇఫ్ ఎనీథింగ్ దే విల్ బి మోర్ హ్యాపీ. అస్తమానం వాళ్ళు వెంటబడి వాళ్ళని ప్రాణం తీయడం కంటే అయిపోయి ఆ స్వామీజీ అక్కడ భగవద్గీత చెప్తున్నాడు వెళ్ళి అక్కడ కూర్చోండి బాబు మీరని అని కూడా అంటారు వాళ్ళు. వెరీ రియల్. కాబట్టి కనుక ఈ జ్ఞాననేత్రమును తెరువవలెను. తేన జ్ఞానచక్షుష ఏం తెలుసుకోవాలి? దానివల్ల ఏమవుతుంది? భూత ప్రకృతి మోక్షంచ.
సో ఏ విదుహు ఎవరైతే తెలుసుకుంటారో, ఆ తెలుసుకోవటంలో క్షేత్రజ్ఞ వివేకాన్ని తెలుసుకుని ఆ తర్వాత దేన్ని తెలుసుకుంటారు, ఆ వివేక జ్ఞానం వల్ల ఏమవుతుంది, మోక్షాన్ని పొందేస్తారు, భూత ప్రకృతి మోక్షాన్ని పొందేస్తారు. మీకు చెప్పాను ఆ చిలక దృష్టాంతం చెప్పాను చూడండి, చిలకకి సందేశం ఇచ్చాడు ఆయన. అప్పుడు ఆ చిలక ఏం చేసింది, దేహంతో తనకి సంబంధం లేదన్నట్టుగా పడిపోయింది. అప్పుడు దానికి మోక్షం వచ్చేసింది, దృష్టాంతం కథ. కాబట్టి ఈ భూత ప్రకృతి, భూతానాం ప్రకృతి, ఈ పంచభూతముల యొక్క స్వరూప స్వభావాలు ఉంటాయి, పంచభూతముల యొక్క స్వరూప స్వభావం భూత ప్రకృతి. ఎటువంటి ప్రకృతి, భూతానాం ప్రకృతి, పంచభూతముల సమ్మేళనమైన ఈ ప్రకృతి. ఇది తెలుగు పుస్తకం ఒకసారి అమ్మా, భూత ప్రకృతి మోక్షమును కూడా తెలుసుకొను. భూత ప్రకృతి అంటే అర్థం ఏమిటంటే అవ్యక్తము అనబడే అవిద్యారూపమైన మాయాశక్తియే పంచభూతములకు ఉపాదానము, ఆ విద్య నుండి మోక్షము. అది అంటే భూత ప్రకృతి అంటే భూతోపాదానకమైన ప్రకృతి. మధ్యమ పదలోప సమాసం చేసుకోండి. భూతోపాదానకమైన ప్రకృతి ఈ దేహము. ఈ దేహానికి ఉపాదానం ఏమిటి, పంచభూతాలు. పంచభూతాలకు ఉపాదానం ఏమిటి, మాయాశక్తి. దానికే మరో పేరు అవిద్య. ఓకే, సో భూతానాం ప్రకృతి అవిద్యాలక్షణ అవ్యక్తాఖ్యా తస్యాః భూత ప్రకృతే. సో భూత ప్రకృతి అనే ముందు భూత ప్రకృతే అని ఉంది కదా, భూత ప్రకృతి మోక్షం అని ఉంది కదా, మూడు పదాల సమాసం. సో ముందు భూత ప్రకృతి పదములతో సమాసం చేయండి. ఎలాగా, భూతానాం ప్రకృతి, భూత ప్రకృతి, భూతముల యొక్క ప్రకృతి. ప్రకృతి అంటే జనికర్తు ప్రకృతి, దేని నుంచి పుడుతుందో దాన్ని ప్రకృతి అంటారు. నెక్లెస్ యొక్క ప్రకృతి ఏమిటి, బంగారం. చపాతి యొక్క ప్రకృతి ఏమిటి, ఆట. తరంగము యొక్క ప్రకృతి ఏమిటి, నీరు. ఓకే, పంచభూతముల యొక్క ప్రకృతి ఏమిటి అంటే మాయాశక్తి. మాయాశక్తియే పంచభూతములు, పంచభూతములు మాయాశక్తి నుంచే పుట్టాయి. మాయాశక్తి నుంచి మీరు నిద్ర లేచినప్పుడు, మీరు నిద్ర లేస్తారు, తెలివి వస్తుంది. తెలివి వచ్చినప్పుడు దేహం లేదు, తెలివి వచ్చినప్పుడు దేహం లేదు, తెలివియే ఉన్నది. ఆ తెలివిలో దేహం తెలుస్తుంది, తెలుస్తూనే దేహంతో వీడు తాదాత్మ్యాన్ని చెంది నేను అనుకుంటాడు. నేను అనుకోగానే బెడ్రూమ్లో ఉన్నాను అనుకుంటాడు, అదే ఆకాశం. అప్పుడు బెడ్రూమ్ అంటే ఆకాశమేగా, స్పేస్ వచ్చిందిగా, స్పేస్ రాగానే తెల్లారింది అనుకుంటాడు, టైం వచ్చింది. నేల మీద కాళ్ళు పెడతాడు, పృథివీ వచ్చింది. భోజనం అంటాడు, రసము అవన్నీ వచ్చాయి, పలహారము రసము, కాఫీ తాగాడంటే రసం వచ్చింది, అలా వస్తుంది. ఈ పంచభూతములన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఆ తెలివిలోనే ప్రకాశిస్తాయి. కానీ అజ్ఞానము, ఏమిటి అజ్ఞానము, ఈ దేహమే నేను అనుకోవడం అజ్ఞానం. నిద్రలేస్తూనే దేహంతో మమేకమైనప్పుడే మీకు పంచభూతాలు వస్తాయి. అలాగే ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి నుండి పంచభూతాలు పుడతాయి. కాబట్టి భూతములకు ప్రకృతి మాయాశక్తి. అదే మన సందర్భంలో మాయాశక్తికే మరో పేరు అవిద్య. మాయాశక్తి అక్కడ, ఇక్కడ అవిద్య. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఆ ఎలక్ట్రిసిటీని మనం పెట్టుకుని టీవీని అలా చూస్తూ కూర్చుంటారు రోజంతా. టీవీలో సోప్ ఓపెరా అని వస్తూ ఉంటాయి, 287వ ఎపిసోడ్ వస్తూ ఉంటుంది, 287వ ఎపిసోడ్. ఏమిటా ఎపిసోడు, ఏదో కోడలు ఉంటుంది, అత్తగారు ఉంటారు, ఏదో అలపోతూ ఉంటుంది. అది 287వ ఎపిసోడు, అది చూస్తూ ఉంటారు రోజంతా, అది చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనే శక్తి ఏ రూపంగా మనం దాన్ని తీర్చిదిద్దుకున్నాము, అవిద్యారూపంగా దాన్ని తీర్చిదిద్దుకున్నాము, అంతే కదండి. ఊరికే మీకు దృష్టాంతం చెప్పా, పరమేశ్వరుని యొక్క మాయాశక్తియే మన దగ్గరికి వచ్చేప్పటికి అజ్ఞానమై కూర్చుంటుంది, అవిద్యా లక్షణ. అయితే ఈ భూతములు అన్నవి వ్యక్తములు, ఇది ఇది దేహము,
ఇవి పంచభూతములు, ఇదేమో పృథివీ, ఇది ఆకాశము, ఇత్యాది వ్యక్తము. ఈ వ్యక్తములైన భూతములకు ప్రకృతి అది అవ్యక్తము, కంటికి కనపడేది కాదు కాబట్టి దానికి అవ్యక్తము అని మరో పేరు కూడా గలదు. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే ఆ పంచభూతముల యొక్క ప్రకృతి అయిన అజ్ఞానం ఏది కలదో దాని నుండి మోక్షమును మనము కోరుకుంటున్నాము. అజ్ఞానము, అజ్ఞానం ఎలా ఉంటుందంటే క్వచిత్ పిబంత్యాం పిబతి. ఇప్పుడు మనస్సు సుఖంగా ఉందనుకోండి, నేను సుఖంగా ఉన్నాను. మనస్సులో దుఃఖం ఉందనుకోండి, నేను దుఃఖంగా ఉన్నాను. శరీరం అందంగా ఉందనుకోండి, నేను అందంగా ఉన్నాను. అందం అంటే వాట్ ఎవర్ ఇట్ మీన్స్. శరీరం అందంగా లేదనుకోండి, నేను అందంగా లేను, అందవికారంగా ఉన్నాను అని. ఇది భూత ప్రకృతితోటి మమేకమైపోవడం. శరీరమును పంచభూతములు, దీనికి ప్రకృతి అజ్ఞానం. ఆ జ్ఞానంతో వీడు మమేకమైపోవడం, దాని నుంచి మోక్షం వచ్చేస్తుంది. భూత ప్రకృతి నుంచి విముక్తుడైపోతాడు. ఆ చిలకకి పంజరం నుండి విముక్తి వచ్చేసినట్టుగా మోక్షం వచ్చేస్తుంది. తస్యాహ భూత ప్రకృతే మోక్షణం, అది భూత ప్రకృతి మోక్షంచ. మోక్షం అంటే మోక్షణం. సో తస్యాహ అంటే పంచమే విభక్తి. ఆ భూత ప్రకృతి నుండి మోక్షము. కాబట్టి మనకి మోక్షము అంటే ఏమిటి? సంసారము నుండి, సంసార బంధం నుండి విముక్తి. సంసార బంధం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? సంసార బంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు నేను అనుకోవడం చేతనే వచ్చింది కదా. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు నేను, అప్పుడే సంసారం ఉంటుంది కదా. భర్త అంటే దేనికి భర్త? దేహానికి భర్త. భార్య అంటే దేహానికి భార్య. కొడుకు అంటే దేహానికి కొడుకు. బ్యాంక్ అకౌంట్ అంటే దేహానికి బ్యాంక్ అకౌంటు. అంచేతనే ఈ మధ్యన ఫోటో లేకపోతే వాడు డబ్బులు కూడా ఇవ్వడు. బ్యాంకు పుస్తకంలో ఫోటో లేదనుకోండి డబ్బులు ఇవ్వడు. నో యువర్ కస్టమర్ అని పెట్టాడు. ఓకే, యు ఆస్క్ మీ, ఐ విల్ టెల్ యూ. ఆస్క్, నా గురించి నీవు తెలుసుకుంటే తెలుసుకో అంటే వాడు ఏమంటాడు మేనేజరు, నీ గురించి తెలుసుకోవడానికి నా దగ్గర టైం ఏం లేదయా, ఫోటో పట్టుకురా అంటాడు. ఆ ఫోటో పెట్టుకుంటాడు దగ్గర. సో కాబట్టి ది పాయింట్ ఈజ్, సో దేహమే నేను అయినప్పుడే నా బ్యాంక్ అకౌంటు. సపోజ్ దేహము నేను కాదనుకోండి, బ్యాంక్ ఉంటుంది, అకౌంట్ ఉంటుంది, డబ్బులు ఉంటుంది, మీరు సంతకం పెడితే వాడు ఇస్తాడు కూడా. దానికోసం మీరు దేహం అయిపోక్కర్లేదు. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవటానికి మీకు దేహాభిమానం ఉండాలా, లేకపోతే దేహానికి చెందిన ఫోటో ఇస్తే సరిపడుతుందా? ఏది అవసరం? దేహానికి చెందిన ఫోటో ఇస్తే చాలు, దేహాభిమానం పెట్టేసుకొని అక్కర్లేదు. దానికి దానికి సరిపడుతుంది. దానికి దానికి అంటే ఆ బ్యాంక్ అకౌంట్కి, దేహము యొక్క ఫోటోకి పని అయిపోతుంది. దేహమే నేను అవ్వక్కర్లా. ఇప్పుడు కొడుకు ఉంటాడు, వాడిని పైకి తీసుకొస్తారు, చదివిస్తారు, వాడికి ఏదో పెళ్ళో ఏదో చేస్తారు, వాడికి అప్పుడు వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మనతోటి సంబంధం ఎలాగూ ఉండదు. వాడు మనకి చేసే సర్వీసు అవన్నీ కూడా ప్రారంభాధీనంగా ఉంటాయి. మన ప్లాన్ ప్రకారం అది ఎలాగూ నడవదు. దీనికోసం దేహాభిమానం ఎందుకు? వాడు కొడుకు శుభము ఆశీర్వచనం చేయడానికి దేహాభిమానం ఉండక్కర్లా. అంత దేహాభిమానం పెట్టేసుకోనక్కర్లా, పెట్టుకోకూడదు. ఎనీవే, అదిగో ఆ భూత ప్రకృతి అంటే పంచభూతములకు మూలమునందుండే అవిద్య, అంటే పంచభూతములే నేనని వీడు దేహంతో మమేకమవటానికి మూలమునందుండే అజ్ఞానం ఏది కలదో దాని నుండి విముక్తి వచ్చేస్తుంది, మోక్షణం. అంటే విముక్తి అంటే ఎలా అవుతుంది? అభావగమనంచ. అవి అభావం అయిపోతాయి, లేకుండా పోతాయి. అంటే మరి మీరు సూక్ష్మంగా తెలుసుకోవాలి, మనస్సు ఎంతవరకు ఉంటుందో తెలిసినా, మనస్సే నేను, మనస్సులో సుఖము నేను సుఖిని, మనస్సులో దుఃఖము నేను దుఃఖిని అని మీరు మనస్సుతోటి మమేకమైనంతవరకే మనస్సు ఉంటుంది. మీరు మనస్సుతోటి మమేకం కాడం మానేసి మనస్సును సాక్షిగా దర్శిస్తుంటే మనస్సు ఉండదు. మనస్సు ఉండకపోతే దేహం ఉండదు. యు ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యు వర్క్ ఆన్ ఇట్. మనస్సు ఉంటేనే దేహం ఉంటుంది. దేర్ ఈజ్ నో బాడీ అదర్ దాన్ ద ఐడియా ఆఫ్ ది బాడీ ఇన్ ది మైండ్. కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే తర్వాత మనస్సు, దేహము వాటితో ఏదైనా వ్యవహారం చేయాల్సి వస్తే చేయొచ్చు కూడా. భిక్ష చేయడానికి దేహం కావాలి,
భిక్ష చేయటానికి దేహం సరిపడుతుంది, భిక్ష చేయటానికి ఆ దేహమే నేను అనే అజ్ఞానం ఉండక్కర్లేదు, దానికి దానికి సరిపడుతుంది. దీన్ని శంకరులు యక్షానురూపో బలిహి అంటారు. నైవేద్యం ఎలా పెడతారు ఆ దేవతకి బలిహి అంటే నైవేద్యం, దేవతకి బట్టి నైవేద్యం పెడతారు. గణపతికి నైవేద్యం బెల్లముక్క పెడతారు, ఆ బెల్లముక్క అటుకులు బెల్లం వరలక్ష్మి వ్రతం అది వేరే, మళ్ళా బెల్లముక్క నైవేద్యం గణపతికి. లేకపోతే అరటిపండు, అరటిపండు అంటే ఇది చక్కెర చెల్లెలు అలాంటివి అక్కర్లా, ఈ చిన్న చిన్న అరటిపండు ఉంటాయి, అరటిపండు నైవేద్యం పెడితే గణపతికి అది సరిపడుతుంది. సత్యనారాయణ స్వామికి ఉండలో పెద్దది పెడతారు, గణపతికి చాలు. యక్షానురూపో బలిహి. కాబట్టి బ్యాంక్ అకౌంట్కి దేహాభిమానం ఉండక్కర్లా, బ్యాంక్ అకౌంట్కి దేహం యొక్క ఫోటో ఉంటే సరిపడుతుంది, దానికి అది సరిపడుతుంది. కొడుకును కనిపేసి పోషి పోషించడానికి ఆ ప్రారంభం ఉంటే సరిపడుతుంది, దేహాభిమానం ఉండక్కర్లా. పైగా దేహాభిమానం వల్ల ఆ పరిస్థితులు చెడుతాయి కూడా. ఎనీవే ది పాయింట్ దట్ ఐఎమ్ మేకింగ్ యూ హెవ్ టు క్యాప్చర్ ఇట్, ఐఎమ్ షూర్ యూ నో యూ క్యాప్చర్ ఇట్. కాబట్టి ఎప్పుడైతే మీరు దేహాన్ని మీద అభిమానం లేకుండా ఉంటారో దేహం లేకుండా పోతుంది. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు, గోల్ వేయటానికి తహతహలాడిపోతూ పరిగెత్తేస్తూ ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు, వాడి దగ్గర దేహం ఉన్నదా ఫుట్బాల్ ఉన్నదా? ఫుట్బాలే ఉంటుంది, గోలే ఉంటుంది, దేహం ఉండదు. ఫుట్బాలే ఉంటుంది, గోలే ఉంటుంది. పరీక్ష రాస్తూ ఉంటాడు, దేహం ఉండదు. కాబట్టి ఎప్పుడు మీరు ఐడెంటిఫై అయితే అప్పుడు ఉంటుంది, ఐడెంటిఫై కాకపోతే ఉండనే ఉండదు, అది అభావాన్ని పొందేస్తుంది, మీకు మోక్షం వచ్చేస్తుంది. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో, ఏ విదుహు విజానంతి, ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో. నేను చాలా అంశాలని చాలా కండెన్స్ చేసి మీకు ఒక క్లాసులో చెప్పుకుంటూ వస్తున్నాను గత గంట 20 నిమిషాల నుంచి. మీకు నేను ఒక టిప్, ఒక ప్రాక్టికల్ టిప్ ఒకటి ఇస్తా చూడండి. దేహాభిమానమును, ఇంద్రియాభిమానము, మనస్సుతోటి అభిమానము, అదే మొత్తానికి క్షేత్రముతో అభిమానము, క్షేత్ర తాదాత్మ్యము, దాని నుండి విముక్తియే మోక్షం. భూత ప్రకృతి మోక్షం అంటే క్షేత్ర తాదాత్మ్యము నుండి మోక్షం, అదే మోక్షం, ఇంకా వేరే మోక్షం ఏం లేదు. ఆ మోక్షం మీకు ఎలా లభిస్తుందంటే, ఊరికే అలా నేను చెప్పేసాను మీరు వినేశారు లభిస్తుందని మీరు అనుకోద్దు. అది ఇట్ టేక్స్ సమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఇట్ డిమాండ్స్ సమ్ ఎఫర్ట్. ఎఫర్ట్ అంటే డంబెల్స్ ఎఫర్టు, పరుగులు తీయడం అలాంటి ఎఫర్ట్ కాదు. ఆ జ్ఞానపూర్వకమైన అభ్యాసం దానికి అవసరం. అభ్యాసం చేసే పద్ధతి ఏమిటంటే, తిరస్కృత అవిద్యా వ్యవహారాణం అనే నిన్నటి భాష్యకారుల మాటని మీరు పట్టుకోవాలి. అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించండి. మీరు ఓ పని చేయండి, ఇలాగ అవిద్యా వ్యవహారం తిరస్కరించడం అంటే ఎలాగో చెప్తున్నా చూడండి. ఓ మహాత్ముడి దగ్గరికి ఆయన సత్సంగం చేసేవారు. రోజు వీళ్ళు ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే చెప్తూ ఉండేవారు ఒక గంట సేపు. ఆ రోజు ఆయనకి జ్వరంగా ఉంది, ఒంట్లో బాగులేదు. ఓ 20 మంది వచ్చారు. ఏమండి, వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, మరి మీరేమో సత్సంగం చెప్తారా చెప్పరా అంటే, ఈవేళ ఓపిక లేదయా సత్సంగం చెప్పను అని అని అయినా పోలే, వాళ్ళని సత్సంగం చెప్పనంటే వాళ్ళు పాపం నిరుత్సాహపడతారు, సరే చెప్తాను అని వెళ్ళి కూర్చున్నారు. ప్రశ్నలు అడగమంటారా? అడగండి. కానీ నేను దేహము అనే అభిమానముతోటి పుట్టే ప్రశ్నలు ఏమీ అడగద్దు, నేను చెప్పను. ఏమండి, ఇంకా అది తప్ప మిగిలిన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అని చెప్పారు. ఆయన కూర్చున్నారు, అరగంట అయింది, ఎవడు ఏ ప్రశ్న అడగలేదు. సరే, ఇంక ప్రశ్నలు ఏమీ లేనట్టున్నాయి, వీళ్ళ సందేహాలు లేనట్టున్నాయి, వెళ్ళి రండి అని ఆయన వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఎలా ఉంది ఉపాయం? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దేహము నేను కాదు అనే బేసిక్ ప్రెమిస్ మీరు పట్టుకుంటే, అవిద్యా వ్యవహారము అంతా కూడా మంచు కరిగినట్టు కరిగిపోతుంది. ఇప్పుడు మీరు నేను పుట్టాను అని మా కార్యక్రమం మొదలుపెట్టారనుకోండి, మీరు అవిద్యా వ్యవహారాన్ని బలపరుస్తున్నారు కదా, మీకు దేహాభిమానం ఎలా పోతుంది? పోదు కదా. నేను ఇంకా ఎక్కువ కాలం బతకాలి అని మీరు ఏదైనా పూజ చేస్తున్నారనుకోండి, అంటే మీరు అవిద్యా వ్యవహారాన్ని బలపరుస్తున్నట్టే కదా. వాడు నన్ను తిట్టాడు
అని మీరు వగచ్చుతున్నారనుకోండి, దుఃఖపడుతున్నారనుకోండి, అంటే వాడు ఎవళ్ళని తిట్టాడు? దేహాభిమానిని తిట్టాడు, ఆత్మస్వరూపాన్ని తిట్టలేదు. అంటే అర్థం ఏంటి, వాడు తిట్టాడు అని మీరు కంగారు పడుతున్నారంటే మీరు అవిద్యా వ్యవహారాన్ని సపోర్ట్ చేస్తున్నారన్నమాట. మీరు దేహానికి వెర్రి వెర్రి అలంకారాలన్నీ మామూలుగా కల్చరల్గాను ఏవో కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి, వాటికి ఎగినెస్ట్ నేను చెప్పట్లేదు. మీరు దేహానికి వెర్రి వెర్రి అలంకారాలన్నీ చేస్తున్నారనుకోండి, సపోజ్ నేనే చాలా స్పెషల్గా వేషం వేసుకుని వచ్చాను అనుకోండి, ఏదో కనపడ్డో కండువా ఒకటి ఉదాహరణ వేసుకుని వచ్చాను కాబట్టి సరిపడిపోయింది, కానీ స్పెషల్గా వేషం వేసుకుని వచ్చాను అనుకోండి, అంటే మరి అవిద్యా వ్యవహారాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను నేను అర్థం. అయ్యా మీరు నన్ను ముట్టుకోద్దు, దూరంగా ఉండండి, అపవిత్రుని అయిపోతాను ముట్టుకుంటే అంటే అది అవిద్యా వ్యవహారాన్ని సపోర్ట్ చేసినట్ట? ఏం చేసినట్టది? అవిద్యా వ్యవహారం. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ దేహము నేను కాదు, ఎలాగా కాదు కాదు అలాగ దాన్ని వర్కౌట్ అవ్వదు. కాదన్నమాట ఖాయం, దాంట్లో సందేహం లేదు. గాడ్ బ్లెస్ యూ. మీరు అలా రోజుకు అరడం సార్లు అనుకోండి, నేనేమీ కాదన్నాం అనుకోవాల్సిన మాట. కానీ అవిద్యా వ్యవహారాన్ని గుర్తుపట్టి దాన్ని మీరు తిరస్కరించుకుంటూ పోతే దేహాభిమానం దానంతటదే పోతుంది. ఇప్పుడు నువ్వు నా కొడుకు కాదురా అన్నారనుకోండి, అంటే అప్పుడు పోతుందా అభిమానం? అలా పోదు. వాడితో ఏమీ చెప్పొద్దు. గివ్ హిమ్ ఫ్రీడమ్, హీఈస్ ఫ్రీ. వాడు జీవుడు, నేను జీవుడు, ఇంట్లో కొడుకు తండ్రి ఇలాంటి ఊరికే అలా పై మాట వరుసకి వచ్చినవి తప్ప అవి శాశ్వత సత్యాలు ఏం కావు. అవి అలా కలుసుకుంటారు, ఇలా విడిపోతారు. కొడుకు లేడు, కూతురు లేదు. మన కర్తవ్యాన్ని మనం చేయటం, ప్రేమ ప్రేమ ఉంటే ఏం చేస్తారు? మనిషి మీద ప్రేమ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళ హితాన్ని చేస్తారు. డూ దాట్ వాట్ ఆల్ యూ కెన్ డూ టు దాట్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. గివ్ ఫ్రీడమ్, బీ ఫ్రీ. గాడ్ బ్లెస్ యూ, బీ ఫ్రీ. అప్పుడు మీరు ఏమైపోతారు? మీరు ఫ్రీ అయిపోతారు. ఏమిటా ఫ్రీడమ్? భూత ప్రకృతి మోక్షం, అది ఫ్రీడమ్. ఎరా నిన్ను నేను చదివించాను రా, ఉద్యోగం కూడా నేనే వేయించాను, నీకు ఎంత జీతం వస్తుందో కూడా నాకు తెలీదు. ఓసారి మొదటి జీతమైనా నాకు ఇచ్చావా? కనీసం ఓ సఫారీ సూట్ అయినా కొనిపెట్టేవా నాకు అని వీడు మనస్సులో పైకని మాటలు కావు. ఇవే పైకంటే బాగుండదు కూడా, ఎవరైనా వింటే సిగ్గు కూడా. వీడు మనస్సులో ఇలా అనుకుంటున్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? వీడికి ఫ్రీడమ్ లేనే లేదు వీడికి. కాబట్టి అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించుకుంటూ పోవాలి. అవిద్యా వ్యవహారాన్ని అలాగ వరుసపెట్టి ఛేదించుకుంటూ పోవాలి. పోతే ఒక స్టేజ్ వచ్చేప్పటికి ఇంకా అవిద్యా వ్యవహారం ఏదీ లేదు అనే పరిస్థితి వస్తే భూత ప్రకృతి మోక్షము దానంతట అదే సిద్ధించేస్తుంది. ఏ విదుహు విజానంతి, ఇదంతా ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకోవాలి. దీంట్లో చేసేది కాదు, తెలుసుకునేది ఇదంతా కూడా. వాళ్ళు ఏమవుతుంది? యాంతి గచ్చంతి, వాళ్ళు పొందెదరు. ఏం పొందుతారు? తే అంటే వాళ్ళు పొందెదరు. పరం, సో తే పరం యాంతి, ద సుప్రీం రియాలిటీ. పరం అంటే ద సుప్రీం రియాలిటీ, దాన్ని పొందుతారు. ఈ నెక్లెస్సు, కంకణము ఇత్యాది నామరూపాలన్నింటినీ త్యాగం చేసేసారనుకోండి, మీరు దేన్ని పొందుతారు? బంగారాన్ని పొందుతారు కదా, బంగారాన్ని పొందుతారు, ఏమీ నష్టపోరు. కాబట్టి ఈ ఎప్పుడైతే మీరు ఈ అవిద్యా వ్యవహారాన్ని తిరస్కరించేస్తారో, మీ స్వరూపభూతమైనటువంటి పూర్ణత్వాన్ని మీరు పొందుతారు. దేవుణ్ణి పొందుతారంటే అక్కడెక్కడో ఉన్న దేవుడు ఇక్కడికి వచ్చి మీలో అమాల్గం అయిపోతాడనో, లేకపోతే మీరు వెళ్ళి ఆయనలో అమాల్గం అయిపోతారు. అమాల్గం అని ఒకటి ఉన్నది, మెర్క్యూరీలో మెటల్ వేశారు, అల్యూమినియం వేశారనుకోండి, అల్యూమినియం మెర్క్యూరీ అమాల్గం వస్తుంది. అమాల్గం వస్తే ఏకం అవ్వవు. మెర్క్యూరీ మెర్క్యూరీ లాగే ఉంటుంది, అల్యూమినియం అల్యూమినియం లాగే ఉంటుంది. అలాగే వీడు వెళ్ళి దేవుడితో అమాల్గం అయిపోయాడు, అలా కాదు. నాట్ లైక్ దాట్. అక్కడ అమాల్గమేషన్ ఏం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే, నేను పరిచ్ఛిన్నుడను అనే అజ్ఞానం పోతుంది. అపరిచ్ఛిన్నుడుగా
శుద్ధమైన ఆకాశము వంటి చైతన్య రూపుడుగా జీవన్ముక్తుడై మిగిలిపోతాడు. దేహం పడిపోయిన తర్వాత ఇంకో దేహము మళ్ళా పుట్టడానికి అక్కడ కర్మ సంబంధం ఏమీ లేదు. కర్మ సంబంధం అంతా దేహాన్ని బట్టి వస్తుంది. సో నపునః దేహం ఆదదతే. సో పరం అంటే ఏమిటి? పరమార్థతత్వం, ద సుప్రీం రియాలిటీ. అదే దానికే బ్రహ్మ అని పేరు. అంటే బ్రహ్మస్వరూపుడైపోతాడు. మరి ఈ కర్మతోటి ఈ దేహము పడిపోతుంది. ఇదంతా మనం చదివాం. ప్రారంభ కర్మాధీనంగా ఈ దేహం కొంతకాలం బతుకుతుంది, తర్వాత కుప్ప కూలుతుంది. కుప్ప కూలితే మరి ఏమైపోతుంది? ఏమైపోతుంది? ఏదో ఒకటి అవుతుంది. తీసుకెళ్ళి కాలిస్తే బూడిద అవుతుంది. పార్సీ గుట్ట మీద పారేస్తే పక్షుల యొక్క డ్రాపింగ్ అవుతుంది. పాతి పెడితే మట్టి అవుతుంది. మూడే మార్గాల్లో ఏదో ఒకటి అవుతుంది. అది నేను కాదుగా. ఏదైతే అరటిపండు తినేసి తొక్క బారేస్తే ఏమవుతుంది? అది రోడ్డు మీద పారేస్తే ఎవడో జారి పడతాడు దాని మీద. మొక్కలో పారేస్తే మొక్కకి పుష్టినిచ్చే ఎరువు అవుతుంది. దేహం అంటే అంతే, ఏదో ఒకటి అవుతుంది. దీని మీద పెద్ద మీమాంస లేదు, పెద్ద చర్చ లేదు. కాబట్టి నపునః దేహం ఆదదతే ఇత్యర్థః. ఆదద్దతే అంటే బహువచనం. ఆదత్తే ఆదద్దతే. కాబట్టి తిరిగి వారు దేహమును పొందరు, అంటే పునర్జన్మ ఉండదు. ఇది శ్రీమన్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞయోగో నామ త్రయోదశోధ్యాయః. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం